ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తదిదమప్యేతర్హి య ఏవం వేదా అహం బ్రహ్మాస్మీతి స ఇదగుం సర్వం భవతి తస్య హన దేవాశ్చ నాభూత్యా ఈశతే. సమాజంలో ఒక ధోరణి ఉంటుంది. ఆ ధోరణి ఏమిటంటే, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము కాబట్టి ఏది మంచి జరిగి కాలం కాదు, ఇది ఎస్కేప్ అన్నమాట, ఎస్కేప్ గోట్. వీడు మంచి చేయకపోగా దాన్ని కలియుగం మీదకి నెట్టేస్తాడు. సో ఆ విధంగా అది ఒక నెగిటివ్ యాటిట్యూడ్, ఇది కలియుగము అంటూ ఉండడం. అస్తమానం గుర్తొచ్చినప్పుడల్లా ఇది కలియుగము, మనము అయోగ్యులము, అల్పాయుష్కులము, పాపాత్ములము అని అంటూ ఉండడం, ఇది ఒక ధోరణి. ఈ ధోరణి పురాణం నుంచి వచ్చింది. పురాణం అంటే వ్యాస భగవానుని పురాణం నుంచి రాలేదు, తరువాతి కాలంలో వచ్చిన ఈ అసందర్భపు పురాణముల నుండి వచ్చినది ధోరణి. ఉపనిషత్తుల్లో మీకు కనపడదు ఆ ధోరణి, కనపడదు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు, వచ్చన్నారు మా నాయనగారు, పెద్ద ఆయన, ఆయన మా నాయనగారు మా అమ్మగారు స్వర్గస్థులయ్యారు, వారు ఉన్నప్పుడు వారికి తగినంత సేవ చేయలేనేమో చేయలేదేమో అనే ఫీలింగ్ నాకుంది, దీనికి మనం ఏం చేయాలి అని అడిగారు. ఆ సంభాషణ నాకు నచ్చింది అంచేత మీతో మనవి చేస్తున్నాను. అంటే నేనన్నాను, దాని గురించి గిల్ట్ పెట్టుకుని కూర్చుంటే ఉపయోగమే ఉన్నది, ఏదో అయింది ఏదో అయింది, అప్పుడు మనం అన్కాన్షియస్గా ఉంటిమి, అంటే ఇంత కాన్షియస్ దృష్టి అప్పుడు లేకుండే, కాబట్టి యు ఫర్గివ్ యువర్ సెల్ఫ్. దీని విషయంలో నేను ఒక పద్ధతి అవలంబించాను, అది మీకు ఉపయోగపడుతుందేమో చూడండి అని నేను చెప్పాను. నాకు అటువంటి ఫీలింగ్ ఒకటి ఉండేది, అమ్మగారికి నాయనగారికి మనం చేయాల్సినంత చేయలేదేమో, ఏదో కొంత చేసిన మాట వాస్తవము, మరీ ఈ కాలపు పిల్లల్లాగా మరీ అంత స్వార్థంగా ఉండడం ఎరగము, అయినప్పటికీ చేసింది ఏదో చేశాము, కానీ ఆ ఫీలింగ్ ఉంది, ఇంకా చేసి ఉండొచ్చు. ఇప్పుడు వారు 500 అడిగారనుకోండి, మనం 1000 ఇచ్చి ఉండొచ్చు. ఈ కక్కుర్తి, డబ్బు కక్కుర్తికి అసలు ఏమైనా అర్థం ఉన్నదా? కానీ ఆయన 500 అడిగితే, లెక్క పెట్టి 500 చేతులు పెట్టాడంటే, వాడు అది పుత్రుడుగా వాడి ధర్మాన్ని కొంచెం తగ్గించాడేమో అని అలా అనిపిస్తుంది, ఆ సెన్సిటివిటీ అలా అనిపిస్తుంది. కాబట్టి ఆ ఫీలింగ్ ఉన్నందుకు గాను దాని నుంచి బయటపడడానికి నేను ఉపాయం ఆలోచించాను. నా ఎదురుగా తారసిల్లు మనం వెతికి పట్టుకుని వృద్ధులకు సేవ చేయడం అది అలాగ కాదు, మళ్ళీ అది ఆర్గనైజ్డ్గా అది వర్కౌట్ కాదు, స్పాంటేనియస్గా నా దారిలో ఎవరైనా పెద్దలు, నాకంటే వయస్సులో పెద్దలు తారసిల్లి, వారికి మొదలు ఏదైనా సేవ చేసే పరిస్థితి అవకాశం లభించినట్లయితే అవకాశాన్ని జార విడుచుకోకుండగా, ఎందుకంటే అప్పుడు అవకాశం జార విడుచుకున్నాం కదా, ఆ పొరపాటు ఇప్పుడు చేయకుండగా వారికి, ఆ పెద్ద ఆయనకి లేదా ఆ అమ్మగారికి సేవ చేసి, వీరే తండ్రి వీరే తల్లి అని భావంతో సేవ చేసి వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంత సేవ చేసేస్తున్నాడు వీటని వాళ్ళు ఆశ్చర్యపడి లెవెల్లో వాళ్ళకి సేవ చేసి ఆ దృష్టి నుంచి నేను బయటపడ్డాను, అది కూడా మీకు ఉపయోగపడుతుందేమో చూసుకోండి అని ఒకటి చెప్పాను. అది అక్కడికి ఆ ప్రశ్న అయింది. ఇంకా రెండవ ప్రశ్న, అమ్మగారికి నాన్నగారికి తరఫున శ్రాద్ధాది కర్మలను మనం శ్రద్ధగా చేస్తున్నామో లేదో దాని విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఇప్పుడు ఇంత వయస్సు వచ్చిన తర్వాత శ్రాద్ధము, భోక్తలను పిలవడము, మంత్రాన్ని చెప్పేవాడిని పిలవడము, ఇదంతా నేను చేయలేకపోతున్నానని అన్నారు ఆయన. అంటే మీరు దీనికి ఉపాయం ఏమిటి అంటే, నేను చెప్పాను హృషీకేశ్లో భండారా చేయించండి అని చెప్పాను. ఏదో కొంత మనకి భోజనం పెట్టే ఆశ్రమానికి కొంత సేవ చేయటం, అదే ఉభయతారకంగా. సో దానికి మీరు ఒక 100 సాధువులకి ఏడాదికోసారి హృషికేశ్లో భండారా చేయించండి, మీకు దాని వ్యవస్థ అంతా నేను చేస్తా, మీరు నేను ఉండి నేను కూడా ఆ 100 ఒకటిగా ఉండి కాబట్టి భండారా చేసి దక్షిణ ఇచ్చినట్లయితే దానికి కొంత ఖర్చు అవుతుంది, కానీ మీ మనస్సుకి మంచి తృప్తిగా ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి చేయలేకపోవచ్చు, మీ తరఫున నేను అక్కడ ఉన్నప్పుడు చేయిస్తాను, నేను ఐ విల్ స్టాండ్ ఆన్ యువర్ బిహాఫ్, ఐ విల్ స్టాండ్ దేర్ అని చెప్పారు. సో హీ విల్ టేక్ ఎ డెసిషన్ అబౌట్ ఇట్. దట్ సెకండ్. థర్డ్,
ఇప్పుడు మా తండ్రి గారు అమ్మగారు స్వర్గస్థులయ్యారు కదా, వారు పునర్జన్మ పూర్వజన్మ పునర్జన్మ స్వర్గంలో ఉండడం దాని గురించి ఏమిటి అంటే నేను చెప్పాను అలా కాదు. యథా అగ్నేహ విస్ఫులింగాహ క్షుద్రాహ విస్ఫులింగాహ, ఒక మహాగ్ని నుండి చిన్న నిప్పు రవ్వలు పుడతాయి. ఒక్కొక్క నిప్పు రవ్వ ఒక్కొక్క జీవుడు. ఈ పుట్టిన నిప్పు రవ్వలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? ఆ మహాగ్ని నుంచి పుట్టాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? అక్కడికి తదేవ అపియంతి అని అలాగే మనకి మంత్రంలో కనపడుతుంది, ఆ మహాగ్నిలోనే కలిసిపోతాయి. అలాగ ఆలోచించాలి తప్ప ఆయన ఉండబట్టలేక మరి గరుడ పురాణం నాకు తెలుసు మీ ధోరణి. గరుడ పురాణం వ్యాసుడు అంతా గరుడ పురాణం వ్యాసుడు రాసింది కాదు, వ్యాసుడు రాసిన భాగం కొంత గరుడ పురాణం స్టాండర్డ్ తెలుస్తూ ఉంటుంది. దాంట్లో మంచి వేదాంతము అవి ఉంటాయి. తరువాతి కాలంలో ఈ కథలు అవి ఈ విశ్వాసములు కథలు బాగా ప్రబలి ఆ గరుడ పురాణంలో ఎవెవెవెవో స్టోరీలు చాలా అర్థం భర్థం లేకుండా అలాగ పెరిగిపోయి ఈ విశ్వాసాలన్నీ నెలకొన్నాయి. కాబట్టి గరుడ పురాణంలో చెప్పిన ప్రతి మాట మీరు స్టాండర్డ్గా తీసుకోవద్దు. మీరు కేవలము ముండకోపనిషద్ వాక్యాన్ని ఉపనిషత్తుల్లో చెప్పింది తీసుకోవాలి. ఉపనిషత్తుల్లో ఏమని చెప్తున్నారు, సత్తు నుంచి వచ్చారు అందరూ, మళ్ళీ సత్తులోకి వెళ్ళిపోతున్నారు. దీనికోసం ప్రాణం పోయేదాకా ఆగక్కర్లేదు. ఈరోజు రాత్రి నిద్రపోయినప్పుడు కూడా మనం సత్తులోనే సంపత్తిని పొందబోతున్నాము. మహాగ్ని నుండి నిప్పు రవ్వలు, మీ తండ్రి గారైనా అంతే, మా తండ్రి గారైనా అంతే, మీరైనా అంతే, నేనైనా అంతే, మహాగ్ని నుండి వచ్చిన నిప్పు రవ్వలు తప్ప వేరే ఏమీ కాదు అని చెప్పారు. మరి అయితే మరి మనం జీవులం కదా, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? జీవులని అనుకోవడానికి పూర్వజన్మ ఉత్తరజన్మ ఈ రకమైన జంజాటంలో దాన్ని మీరు ఏమి సెటిల్ చేస్తారు? మీ ప్రశ్నలకి సమాధానం ఎవడు చెప్తాడు? ఒకవేళ సమాధానం ఎవరైనా చెప్పినా అవి కన్విన్సింగ్గా ఉంటాయా? గెస్ వర్క్ కింద ఉంటాయి కదా. మీ బదులు ఇంకొకటి గెస్ చేసి చెప్పినట్టు ఉంటుంది తప్ప దాంట్లో యువర్ గెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మై గెస్ ఆర్ సంబడి ఎల్సెస్ గెస్. అలాగే కాకుండా మీరు పురాణంలో చెప్పిన దాన్ని పట్టుకుంటారా లేకపోతే ఉపనిషత్తులో చెప్పిన దాన్ని పట్టుకుంటారా? ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే మహాగ్ని నుండి వచ్చిన నిప్పు రవ్వలు, మీ తండ్రి అయినా అంతే, మా తండ్రి అయినా అంతే, ఎవళ్ళైనా అంతే, సకల ప్రాణులు కూడా అంతే, కుక్క నక్క కూడా అంతే. ఇప్పుడు వీధి కుక్క ప్రాణత్యాగం చేస్తుంది, అది కూడా మహాగ్ని నుంచి వచ్చిన నిప్పు రవ్వే, మళ్ళీ ఆ మహాగ్నిలోనే కలిసిపోతుంది. అటువంటి విశాలమైనటువంటి దృష్టిని మీరు ఎందుకు స్వీకరించరు? ఈ పునర్జన్మ పూర్వజన్మ వాడి మధ్యలో వెళ్తుంటే ఏదో నది అడ్డం వచ్చింది, గోలో గోదానం చేసాం, ఇలాంటి జంజాటంలో మీరు ఎందుకు పడతారు? అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు. కాబట్టి ప్రాక్టికల్గా భండారా చేసుకోండి హృషికేశ్లో, థియరిటికల్గా మహాగ్ని నిప్పు రవ్వలు గుర్తుపెట్టుకోండి అంటే ఇంక ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ వద్దు అని చెప్పాను నేను. సో అలాగే ఇక్కడ కూడా వశిష్ఠ వామదేవాదులు మహాజ్ఞానులు, వాళ్ళకి ఆ సర్వాత్మభావము అహం బ్రహ్మాస్మి అనే సాక్షాత్కారము కలిగి ఉండవచ్చుగాక, మనకెలా కలుగుతుందనుకుంటున్నారు? ఈ ధోరణి మీకు పురాణం నుంచి వచ్చింది. కలియుగము మనం పాపాత్ములము మనకే జ్ఞానం కలగదు అని పురాణం నుంచి వచ్చింది. పైగా వేదాంతం బోధించే పండితులందరూ కూడా దీన్నే ప్రచారం చేస్తున్నారు, పైగా పీఠాధిపతులు కూడా దీన్నే ప్రచారం చేస్తున్నారు. మీరందరూ అయోగ్యులు పాపాత్ములు, మీకు అహం బ్రహ్మాస్మి మీకు తెలియదు, మీకు అర్హత లేదు, యోగ్యత లేదు, అది అనవసరం, మీరు పూజలోవి చేసుకోండి, ఇగో ఇక్కడికి వచ్చి పాదపూజ చేయండి అని చెప్తున్నట్టుగా కనపడుతుంది తప్ప మీరు బ్రహ్మస్వరూపులు అని చెప్తున్నట్టు ఎక్కడ కనపడదు. ఈ ధోరణి తప్పు. ఈ మంత్రం ఏమని చెప్తోందంటే ఈ ధోరణి తప్పు. ఇంకొక అంశము, ఇది కూడా పురాణం నుంచే వచ్చింది, అంటే పుక్కిటి పురాణం నుంచి వచ్చింది, వ్యాస పురాణం నుంచి రాలేదు. అదేమిటంటే మనం ఏ మంచి పని చేయదలుచుకున్నా దేవతలు అడ్డుపడతారు. వీడు ఇల్లు కడదాం అనుకుంటాడు, ఇల్లు కడదాం అనుకుంటూనే వీడికి డౌట్ ఏమిటి, మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో ఉండదో, విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉంటుందో ఉండదో, నవగ్రహాల అనుగ్రహం ఉంటుందో ఉండదో, అది వీటి డౌటు. అంచేత మొట్టమొదటి ఏం చేస్తాడు, లక్ష్మీ పూజ చేస్తాడు, విఘ్నేశ్వరుడు పూజ చేస్తాడు, నవగ్రహ పూజ చేస్తాడు, శంకుస్థాపన చేసి ఆ శంకువును కూడా పూజిస్తాడు, ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ దేనికోసం చేస్తున్నాడు, తాను తలపెట్టిన ఈ పని జరగదేమో అనే భయంతో చేస్తున్నాడు, అంతే కదా. సో ఈ విధంగా ఎందుకని ఈ దేవతలందరూ అడ్డుపడిపోతారేమో. మీకు సంప్రదాయం ఉంది, పిల్లవాడికి కానీ అమ్మాయికి, ముఖ్యంగా అమ్మాయికి పెళ్లి కుదిరిన రోజుల్లో, ఆ రోజుల్లో
అమ్మాయి పెళ్లి గురించి తల్లిదండ్రులు చాలా ఆవేదన చెంది రోజులు అవి. ఆ రోజుల్లో అమ్మాయి పెళ్లి కుదిరిన వెంటనే, ముహూర్తం పెట్టుకున్న వెంటనే ఒక నెల రోజుల ముందు ఇంట్లో విఘ్నేశ్వరుణ్ణి పెట్టేవారు. మొట్టమొదటి విఘ్నేశ్వరుణ్ణి పెట్టి ఆ తర్వాత అటుకులు దంచడాలు, బియ్యం కొనుక్కోవడాలు, చెక్క పేళ్ళు కొనుక్కోవడం ఇలాంటివన్నీ చేసుకునేవారు. మొట్టమొదటి పని ఏమిటి? విఘ్నేశ్వరుణ్ణి పెట్టేవారు. ఎందుకని? భయం. విఘ్నేశ్వరుడు అడ్డుపడిపోతాడేమో, లేకపోతే దేవతలు ఆటంకం చేసేస్తారేమో. ఈ అమ్మాయి పెళ్ళి అయ్యి పెళ్లివారిని మూడు పూట్లో ఐదు పూట్లో వాళ్ళకి భోజనం పెట్టి నాగబలి అని ఉంటుంది ఒకటి, దాన్ని మన వాళ్ళు నాగవల్లి అంటారు. నాగవల్లి తప్పు మాట, నాగా లేదు వల్లి లేదు, అది నాగబలి అని ఒక కర్మ. ఈ నాగబలి నేను పెళ్లి మీద ఒక పుస్తకం ఒకటి రాశాను అప్పట్లో. ఈ నాగబలి నాగబలి అయినప్పుడు పళ్ళెం తీసుకుని ఒక చెంచా తీసుకుని ఇలా ఇలా కొడతారు దాని మీద. వాళ్ళకి భోజనం పెందరాళ్ళే పెట్టేసి మళ్ళీ తొందరగా ఇంటికి చేరుకుంటారా, బయలుదేరండి ఈ పాటికి. ఇంక ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు ఉండవు, టీ కూడా ఉండదు ఇక్కడ. ఎందుకంటే వంట బ్రాహ్మణుడు వెళ్ళిపోతున్నాడు, టీ ఇచ్చేవాడు కూడా ఉండడు. ఆ పల్లెటూరులో ఎవడిస్తాడు టీ? ఇంకా మీ పాటలు మీరు పడండి అని ఆ పళ్ళెం మీద డగడగడగా కొట్టి వాళ్ళకి మజ్జిగ వడ్డించేసి చేతులు దులుపుకుని వీళ్ళు భోజనాలు కూర్చునేవారు. అంతవరకు ఈ పని నిరాటంకంగా జరగాలని విఘ్నేశ్వరుణ్ణి పెడతాడు నెల రోజుల ముందు. సో ఆ విధంగా భయము, దేవతలు మనకి మన పనులకు గండి కొట్టడానికి ఉన్నారు అనే ఒక ధోరణి సమాజంలో ఆ కథల నుంచి వచ్చినది. అటువంటిది ఏది కూడా బ్రహ్మ విద్య విషయంలో ఉండదు. ఓ ఫిలాసఫర్ చెప్పాడు, ఐ ఫౌండ్ మై ఎనిమీ, దట్ ఈస్ మై సెల్ఫ్. కాబట్టి మీ బ్రహ్మ విద్యకి గండి కొట్టి దేవతలు ఎవళ్ళు లేరు. మీ బ్రహ్మ విద్యకి గండి కొట్టి పెద్ద దెయ్యం దేవతనండి, దెయ్యం అనండి, అది మీరే అనే విషయాన్ని కూడా ఈ మంత్రం చెప్తోంది. ఇప్పుడు భాష్యం చూద్దాము. అవతారిక సాయం బ్రహ్మ విద్యయా సర్వభావాపత్తి రాసీత్ మహతాన్ దేవాదీనాం వీర్యాతిశయాత్. వాళ్ళు గొప్ప శక్తి సంపత్తి గలవారు కనుక దేవతలకి ఋషులకి వచ్చి ఉండొచ్చు. నా ఇదానీం ఐదం యుగీనే నాం, అది మంచి పదం. ఇదం యుగ ఏషాంతే ఇదం యు ఐదం యుగి ఇదం యుగీనా ఇదం యుగీనా ఏవ ఐదం యుగీనా ఐదం యుగీనానాం విశేషతో మనుష్యానాం. అసలు ఈ యుగంలో కలియుగంలో దేవతలకే కలక్కపోవచ్చు. కృతయుగంలో ఉన్న దేవతలకి కలిగిన జ్ఞానము కలియుగంలోని దేవతలకు ఋషులకు కూడా కలగకపోవచ్చు. కలియుగము చాలా చెడ్డది. ఇంకా మనుషులకి కలియుగంలో ఉండే మనుషులకి ఏం కలుగుతుంది అని, ఎందుకని? అల్పవీర్యత్వాత, వీళ్ళకి శక్తి చాలా తక్కువ. బాడీ శక్తి తక్కువే, ఇంద్రియ శక్తి తక్కువే, మనశ్శక్తి తక్కువే. అల్పాయుష్కులు పద్యం, పోతన్న గారి పద్యం, అల్పాయుష్కులు ఏదో ఉంది, తర్వాత గుర్తురాదు నాకు. మందమతులు మందమతులు మంద బుద్ధులు ఎందుకు కొరగాలి వారు, వీళ్ళ ముఖానికి బ్రహ్మ విద్య ఏమిటి అంటూ అలా ఉంటుంది ఆ పద్యం. ఇట్స్ ఓకే, ఆ సందర్భంలో ఆ పద్యం బాగానే ఉంటుంది, కానీ అలాగ మీరు అనుకోవడానికి అవకాశం లేదు. ఇది స్యాత్ కశ్యచిత్ బుద్ధి, ఎవడికో ఒకడికి కలగచ్చట్లేరు ఆ బుద్ధి, ఎవడికో ఒకడికేమిటి, మొత్తం అందరికీ ఇదే బుద్ధి ఉంది ఈనాడు. తద్వ్యుత్థాపనాయ, దానిని వ్యుత్థాపనం అంటే పైకి ఓడపీకి అవతల పారేయడం కోసం ఆ బుద్ధిని ఈ మంత్రం చెప్తోంది. సో తస్యహన దేవాశ్చ న అభూత్యా ఈషతే, దేవతలు కూడా వాటికి కష్టాన్ని కలిగించడానికి సమర్థులు కారు. ఆత్మహ్యేషాగం సభవతి అని తర్వాత హేతువు చెప్తున్నారు. దీని మీద కొంత చర్చ ఉన్నది భాష్యకారులది. తదిదం ప్రకృతం బ్రహ్మ అంటే తదిదం అని ఉంది మంత్రంలో, ఆ ఇది అని, ఆ ఇయ్యది లేకపోతే అట్టి ఇది, ఏమిటది? బ్రహ్మ. ఎందుకంటే ప్రకృతంలో చర్చిస్తున్న టాపిక్ అదే కనుక. ఎటువంటి బ్రహ్మ తెలుసునండి? యత్ సర్వభూతానుప్రవిష్టం దృష్టిక్రియాది లింగం. చూడండి, నేను ఇలా అంటూ ఉంటాను అంటే ఆ కాంట్రాస్ట్ని హైలైట్ చేయటం కోసం అంటూ ఉంటాను. కాంట్రాస్ట్ ఇప్పుడు ఈ రోజున మీరు టుడే దేర్ ఆర్ ఈ హౌస్ అండ్ ప్లాట్ రిజిస్ట్రేషన్స్ ఆర్ దేర్ ఇన్ విచ్ ది ఎంటైర్ మనీ ఈజ్ పెయిడ్ ఇన్ వైట్ అండ్ దెర్ ఈజ్ నో బ్రైబ్ ఎనీవేర్. ఆ మాట వింటే
బహుశా అయ్యుండొచ్చు అని అనిపిస్తుందా, నమ్మకం కలుగుతుందా లేదా? బహుశా అవ్వచ్చు అని నమ్మకం కలుగుతుంది. 10 ఏళ్ల క్రితం మీకు అటువంటి నమ్మకం కలిగి ఉండేదా? కాదు. అంటే వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో చూసారా? అసలు థింకింగ్లోనే మార్పు వచ్చిందా లేదా మీరు గమనించండి. సమాజంలో ఒకప్పుడు ఎప్పటికీ స్కాముల గురించే వార్తలు ఉండేవి. ఇప్పుడు వార్తలు ఏమిటి? డిమానిటైజేషన్లో ఎంత నల్లధనం బయటపడింది అని చర్చ జరుగుతోంది తప్ప, స్కామ్లో ఎంత డబ్బు లంచంగా పోయింది అనే చర్చ మారిపోయి చర్చ యొక్క లక్షణమే మారిపోయింది. సో ఆ విధంగా కాబట్టి ఆ కాంట్రాస్ట్, మోడీ గారు వచ్చిన తర్వాత సమాజ రచనకి, అంతకు ముందున్న సమాజ స్థితికి ఆ కాంట్రాస్ట్ చూడండి మీరు. ఆ కాంట్రాస్ట్ మరి గుర్తుపట్టాలక్కర్లేదా? అలాగే నాకు ఆ కాంట్రాస్ట్ కనపడుతూ ఉంటుంది వేదాంతం చూస్తుంటే. సమాజంలో ఉన్నటువంటి ఈ విశ్వాసములతోటి కాంట్రాస్ట్ బాగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు సమాజంలో ముఖ్యంగా టెంపుల్ కల్చర్ అని పేరు పెట్టచ్చు ఒకదానికి. ఇట్ ఈజ్ ఐఎమ్ నాట్ ఎగెన్స్ట్ ద టెంపుల్ యాజ్ సచ్. కొంతమంది మహాత్ములు అయితే టెంపుల్ యాజ్ సచ్ వ్యతిరేకించిన వాళ్ళు లేకపోలేదు, కానీ నేను టెంపుల్ని యాజ్ సచ్ వ్యతిరేకించటం లేదు. ఎందుకంటే టెంపుల్ హ్యాస్ బికమ్ ద డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ హిందూ ధర్మ టుడే. ఆ రకంగా తయారైంది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. ఒకప్పుడు మహాత్ములు తమ ఆత్మనిష్ఠులుగా ఉండేవారు, తపస్సు చేసుకునేవారు, కొంతమంది యజ్ఞయాగాదులు చేసేవారు, ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసేవారు, ఆ చంద్రుడికి వ్రతాలు చేసేవారు, అలా ఉండేది. నదులకు పూజలు అవి చేసేవారు, అలా ఉండేవారు. ఇప్పుడు అన్నీ పోయాయి. ఇప్పుడు టెంపులే మిగిలింది. ఆఖరికి వీళ్ళు గంగా అంటే అక్కడెక్కడో గంగా టెంపుల్ ఉందని చూసేసి వెళ్ళి వచ్చేస్తారు. గంగా నది మీద ఇంట్రెస్ట్ లేదు, నదిని బాగా కలుషితం చేసేసారు. కాబట్టి యమున అంటే యమున ఈజ్ ఎ డెడ్ రివర్. అంటే ఏమిటంటే అంత మాట అంటారంటే అది సైంటిఫిక్ టర్మ్. అది డెడ్ రివర్ అంటే సైంటిఫిక్ టర్మ్. అది ఏ రివర్ యొక్క నీటి యందు ఆక్సిజన్ కంటెంట్ 0 అవుతుందో దాన్ని డెడ్ రివర్ అంటారు. ఇప్పుడు డెడ్ సీ అని ఉంది జోర్డాన్లో, దాన్ని డెడ్ సీ అని ఎందుకంటారు? సముద్రము వలె విశాలంగా ఉంటుంది, ఆవల తీరము కనబడదు, సముద్రం అలలు వస్తూ ఉంటాయి. డెడ్ సీ అని ఎందుకంటారు? బికాస్ దాంట్లో ఆక్సిజన్ కంటెంట్ 0, మినరల్స్ చాలా ఎక్కువగా ఉండి అక్కడ చేప అన్నది అసలు ఏ ప్రాణి బతకదు దాంట్లో. అలాగే యమునా రివర్ ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ పానీపట్, ఢిల్లీ బృందావన్ ఏరియాస్లో ఇట్స్ ఎ డెడ్ రివర్. దాంట్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది, అది నీరు కాదు, అది మురికి నీరు. దాన్ని ఎవడైనా డెడ్ రివర్ అన్నాడు అనుకోండి, అదిగో వీడు ధర్మానికి వ్యతిరేకం అని అనుకుంటారు. ధర్మానికి వ్యతిరేకమే ఉంది దాంట్లోనూ. కాబట్టి ఇప్పుడు ఇంకా యమున అంటే యమునా దేవాలయం ఏదో ఉంటుంది, ఆ దేవాలయానికి వెళ్ళి యమునా సహస్రనామో అష్టోత్తర శతనామో ఏదో ఉంటుంది, ఆ పూజ చేసుకుని యమునా సుప్రభాతం చదివి యమునా అష్టకం చదివిని ఇంటికి దక్క వస్తారు వీళ్ళు. ఆ పరిస్థితి వచ్చింది. దిస్ ఈజ్ ది వే టెంపుల్ కల్చర్ హ్యాస్ డెవలప్డ్. ఆ టెంపుల్ కల్చర్లో ఏమవుతుందంటే మీకు దేవుడు టెంపుల్ లోపల ఉంటాడు, ఇంకెక్కడ ఉండడు. కానీ ఇక్కడ దేవుణ్ణి ఎలా చెప్తున్నారు చూడండి, ఆ కాంట్రాస్ట్. నేను అందుకోసం అంత డైగ్రెస్ అయ్యాను. ఎంత కాంట్రాస్ట్ ఉందో. ఏమిటి కాంట్రాస్టు? యత్ సర్వభూతాను ప్రవిష్టం దృష్టిక్రియాది లింగం. ఇప్పుడు దేవుడు లింగం ఏమిటో తెలుసిన? లింగం అంటే దేవుడు ఉన్నాడని మీరు అనుకోవడానికి ఒకనొక హేతువు, ఒకనొక చిహ్నము. లింగం ఏమిటి? ఇప్పుడున్న లింగాలు ఏమున్నాయి? మీరు యాదగిరి వెళ్ళి రాత్రి నిద్రపోతే మీకు కల వస్తుంది, కలలో దేవుడు కనపడతాడు, అది లింగము. కలలో కనపడితే అది లింగం అవుతుందా? లేకపోతే ఇంకా ఇలాంటిది ఏదో, మేము పూజ చేసినప్పుడు వర్షం పడింది కాబట్టి లింగము, ఏదో సంథింగ్ లైక్ దట్. ఇలాంటి లింగాలని చూస్తారు, అది లింగము, దేవుడు ఉన్నాడని. అరసవల్లిలో ఆ సూర్యుడు కిరణాలు వచ్చి విగ్రహం మీద పడతాయి కాబట్టి అది దేవుని యొక్క లింగము. ఇప్పుడు మీ మీద పడుతున్నాయి ఆ సూర్యుడి కిరణాలు వచ్చి, ఎందుకంటారు? ఇంకెవాళ్ళ మీద పడకుండా వచ్చి డైరెక్ట్గా వచ్చి మన విఠల గారి మీద పడుతున్నాయి ఆ సూర్యుడి కిరణాలు. ఆయనలో ఏదో ఒక మహిమ ఉండి ఉండాలా అక్కర్లేదా? కాబట్టి అది లింగం. ఇలాంటి లింగాలు పెట్టుకుంటున్నాం మనం. భాష్యకారులు ఏమంటున్నారు? 2 మాటలు చెప్పారు ఆయన. సర్వభూతాను ప్రవిష్టం దృష్టిక్రియాది లింగం. సకల ప్రాణుల హృదయములో ప్రవేశించి ఉన్నాడు ఈశ్వరుడు, ప్రవేశ శృతి. కాబట్టి ఏ ప్రాణిని హృదయ చూసినా ఆ ప్రాణి యొక్క హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. అది ఎలా? ఆ ఈశ్వరుడు ఉన్నాడని మనకి గుర్తేమిటి?
లింగం అంటే గుర్తు, దృష్టి క్రియాది లింగం. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, అంటే జనం పరిశీలించేటువంటి శక్తిని కోల్పోయినారు, దేన్ని పరిశీలించట్లేదు. ఇప్పుడు ఒక కోకిల కూస్తోందనుకోండి, మీరు అది కనపడదు, ఆ కూతే వినపడుతూ ఉంటుంది. మీరు ఆ కూతను పరిశీలించండి, పరిశీలిస్తే దాంట్లో మీరు ఎంతటి చేతన స్వరూపులో అటువంటి చేతన స్వరూపమైన మరి ఒక ఎంటిటీ అక్కడ ఉన్నది అని మీకు అనుభవం కలుగుతుంది. తర్వాత మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, మోస్ట్ మోడర్న్ తెలివితేటలు మీకు ఎన్ని ఉన్నాయో, దానికి కూడా ఇంచుమించు అన్ని తెలివితేటలు ఉన్నాయేమో రా అని అనిపిస్తుంది మీకు. అది ఆ లెవెల్లో కూస్తూ ఉంటుంది. తర్వాత ఏదైనా పక్షి, ఓ పావురమో పిచ్చుక అది ఇటు ఎగురుతూ ఉంటుంది, ఏదో హడావిడిగా ఉంటుంది అది, మనం పరిశీలించాం. మీరు ఒక 2-3 మినిట్స్ మిగతావన్నీ పక్కన పెట్టి ఆ పిచ్చుకుని పరిశీలిస్తే వారిని, ఇట్ హ్యాస్ ఎ ప్లాన్, ఇట్ ఈజ్ వెరీ వెల్ ప్లాన్డ్ లైఫ్ను లీడ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదంత చేతగానిది ఏమీ కాదు, దానికి ఎన్నో తెలివితేటలు పెట్టాడు భగవంతుడు. అది చక్కగా దాని జీవితాన్ని అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అది నడిపించుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతుంది అది అని మీకు అర్థమవుతుంది. ఆఖరికి ఒక చిన్న చీమ, ఈ కండ చీమ అంటారు చూడండి, నల్లగా ఉండి ఇటు పాకుతుంది. మీరు అది పాకుతూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని పరిశీలించండి. అది చాలా మీరు పని పాట లేకుండా ఇటు గెంతులు వేస్తే వేయచ్చేమో, కానీ అది మాత్రం చాలా పర్పస్ఫుల్గా, చాలా ప్లాన్డ్గా అది తన యాత్రను, జీవనయాత్రను సాగించుకుంటూ ఉంటుంది. దాన్ని మీరు డిస్టర్బ్ చేయకపోతే, పరిశీలిస్తే ఇట్ విల్ రివీల్ ఏ న్యూ విజ్డమ్. దాని లోపల ఒక తెలివితేటలు మీకు అనుభవానికి వస్తాయి. అది లింగము, దృష్టి క్రియాది లింగం. అది చూస్తుంది, వింటుంది. మీరు టక్కని కాళ్ళు అన్నారనుకోండి, అది ఆగుతుంది. సౌండ్ వింది, ఆ సౌండ్ వినగానే ఆ కండ చేయమకాయ సౌండ్ విని దానికి సందేహం వస్తుంది, ఏమిటి నేను ప్రశాంతంగా నడిచి వెళ్తుంటే ఈ సౌండ్ ఏదో హఠాత్తుగా వచ్చిందే, ఇది మామూలుగా వినబడే సౌండ్ లాంటి సౌండ్ కాదు, ఇది సమ్ ఎక్స్ట్రా సౌండ్ ఏదో వచ్చింది, ఇది వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఇట్, ప్రాబబ్లీ దెర్ ఈజ్ ఎ థ్రెట్ ఇన్ దట్ సౌండ్ అన్నట్లుగా ఇంత ఆలోచన చేసుకుని అది ఆగుతుంది. ఆగి కొంచెం అన్సర్టన్గా ఆ ముందున్న రెండు వాటిని ఇలా అన్సర్టన్గా కదులుస్తుంది, ఇంకొంచెం సేపు ఆగుతుంది. ఆగి ఏం పర్వాలేదు, ఈ సౌండ్ డిజపేర్ అయింది, హాని ఏమీ ఉండకపోవచ్చు అని మనం కొంచెం ముందుకు నడిచి చూద్దాం ఏమవుతుందో అన్నట్టుగా ముందుకు అడుగు వేస్తుంది. అంత తెలివితేటలను అది ప్రదర్శిస్తుంది. బల్లిని మీరు పరిశీలిస్తే తెలుస్తుంది అది ఎంత శ్రద్ధగా తన జీవితాన్ని తాను నడుపుకుంటుందో. ఇంకా చిన్న పిల్లలలో ఎన్ని తెలివితేటలు ఉంటాయో, సో పెరిగి పెద్దవాళ్ళలో తెలివితేటలు ఎలాగో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా దృష్టిక్రియ, చూపు అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంది, అది గుర్తు. దేనికి? లోపల పరమాత్మ ఉన్నాడు అని. దృష్టేహ దృష్టి కదా మరి. అలాగే శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనః, అది లింగము. చూడండి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో చూడండి. ప్రతి ప్రాణి హృదయంలో భగవంతుడు ప్రవేశించి ఉన్నాడు అనే చోట నుంచి ఆ దేవాలయంలో ప్రతిష్ట అయింది కాబట్టి అక్కడే ఉన్నాడు దేవుడు, ఇంకెక్కడా లేడు అనే లెవెల్కి, ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఈ ఇంద్రియ వ్యాపారములు ఏవైతే గలవో వీటిని ఈశ్వరుని యొక్క సన్నిధికి లింగములుగా మీరు తెలుసుకోండి అనే ఉపనిషత్తు యొక్క విషన్ నుండి అంధవిశ్వాసములను లింగములుగా స్వీకరించే లెవెల్కి వచ్చిందా లేదా సమాజం? ఎంత కాంట్రాస్ట్ చూసారా? ఆ విధంగా ఆ పరమాత్మ గలడు. ఎప్పుడు? ఏతరిహి ఏతస్మిన్నపి వర్తమాన కాలే, ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో. కొంతమంది ఏమంటారు, నేను కొంతమందిని ఎరుగుతున్నాం, ఏదో పాపం చేసి ఈ 19వ శతాబ్దంలో పుట్టాము, అంటే ఇప్పుడు 20వ శతాబ్దంలో ఉన్నాం మనం, 20 ఏళ్ల క్రితం మాట, 20 అంటే 20వ శతాబ్దంలో ఏదో పాపం చేసి మనం 20వ శతాబ్దంలో పుట్టాము. మనం 19 లేక 18 శతాబ్దాల్లో పుట్టున్నట్లయితే మనం చాలా గొప్ప పుణ్య సమయాన్ని గడిపి ఉండేవాళ్ళము అని అనుకునేవాళ్ళు కొంతమంది. ఒకప్పుడు నేను కూడా భ్రమపడ్డా, నిజమేనేమో వాళ్ళు అందరూ అలా అనుకుంటున్నారు, మనం 20వ శతాబ్దంలో పుట్టాము, న్యూటన్స్ లాస్ అవి కనిపెట్టకముందే పుట్టుంటే ఇంకా బాగా అధ్యాత్మంలో పైకి వచ్చి ఉండేవాళ్ళమేమో
అని నేను కూడా ఒక రెండు సార్లు అనుకున్నా. ఈ దృష్టి తప్పు దృష్టి. ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో కూడా ఎవడైనా సరే ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. యహ్ కశ్చిత్, హూసోఎవర్ ఇట్ ఈస్, అది చిన్న చెప్పాను కదా, యహ అంటే కశ్చిత్, చిన్మయానంద్ గారు యహ్ హూసోఎవర్. కానీ కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. హూసోఎవర్ అంటే ఇంకా అక్కడి నుంచి అందరూ తెలిసేసుకుంటారని కాదు, ఓ కండిషను. వ్యావృత్త బాహ్య ఔత్సుక్య, ఈ బాహ్య ఔత్సుక్యం తొలగిపోవాలి. అంటే దేవుడు బయట ఉన్నాడు అనే ఉత్సాహం హడావిడి, దేవుడు బయట ఉన్నాడనే హడావిడి ఎలా ఉంటుంది, గుర్తొచ్చినప్పుడల్లా బస్సు రైలు ఎక్కి తీర్థయాత్రకు పోతూ ఉండడం. సో తీర్థయాత్రని తిరస్కరించడం ముందు నా అభిప్రాయం కాదు, ఎందుకంటే తీర్థయాత్ర వల్ల ఎంతో కొంత ఎకానమీకి కూడా ఉపయోగపడుతుంది, అది నేషనల్ ఇంటిగ్రేషన్కి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటికీ ఇంకా కాశ్మీర్ మన చేతుల్లో ఉందంటే అమర్నాథ యాత్రే దానికి ఓ పెద్ద లింక్. అమర్నాథ యాత్రను మైనస్ చేస్తే ఆ కాశ్మీర్ మన చేతిలో ఉన్నట్ట ఊడినట్ట అనే సందేహం వచ్చేస్తుంది. కాబట్టి తీర్థయాత్ర అలాంటి తీర్థయాత్రలు ఉండి తీరవలసినదే. అలాగే మానస సరోవర యాత్ర చేస్తే టిబెట్కి మనకి ఉండే సంబంధాన్ని ఒక కల్చరల్ లింక్గా అది నిలబెడుతూ ఉంటుంది. అటువంటి యోగ్యమైన తీర్థయాత్రలు పెట్టుకోవాల్సిన మాటే. బట్ స్టిల్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, దేవుడు గుర్తొచ్చినప్పుడల్లా బస్సులు ఎక్కి ఇటు పరిగెత్తే పరిస్థితి అలా అక్కర్లేదు. నేను ఏదో చూద్దామని మొదలుపెట్టి ఏదో వాగుతున్నాను. నివృత్త బాహ్య ఔత్సుక్య, వ్యావృత్త బాహ్య ఔత్సుక్య అంటే బాహ్య విషయములయందలే ఆసక్తి తొలగినవాడు. అది బాహ్య విషయములయందు ఆసక్తి ఉన్నట్లయితే మీకు ఆత్మస్వరూపము బ్రహ్మ, ఆత్మ అంటే బ్రహ్మ అంటే ఆత్మయే, ఇంకా ఆత్మ కంటే వేరుగా ఏముండదు. బ్రహ్మ వచ్చి మీ ముందు నిలబడి దర్శనం చేయడం అంటూ ఏముండదండో, నాకు బ్రహ్మ కనపడింది అలాంటిది ఏముండదు. ఒకవేళ మీరు కనపడిందంటే అదంతా మానస వికారమే, మనస్సు యొక్క వికారమే, బ్రహ్మ అలా కనపడదు. నిజానికి బ్రహ్మ తెలిసినప్పుడు నాకేదో తెలిసిందని కూడా అనిపించదు, చాలా నార్మల్గా ఉంటుంది. నా స్వరూపమే నాకు తెలిసినట్టు ఉంటుంది తప్ప కొత్తదనం ఏమీ ఉండదు. కొత్తదనం ఉందనుకోండి అది మీకంటే భిన్నమైపోతుంది, నార్మల్గా ఉంటుంది. బ్రహ్మజ్ఞానం ఇస్ ది మోస్ట్ నార్మల్ థింగ్ ఇట్ ఈస్. అయితే దీని కండిషన్ ఏమిటంటే, మీరు బాహ్య విషయముల యందు మీకు బాగా ఎక్కువ ఉత్సాహం ఉందనుకోండి, అంటే మీరు అనాత్మ బంధంలో ఉంటారు, అనాత్మతోటి బంధంలో ఉంటారు. బాహ్య విషయముల యందు ఔత్సుక్యము అనగా ఏమి, ఇల్లు వాకిలి డబ్బు ధనము కనకము, కనకం అంటే బంగారం, ఇలాంటి వాహనము ఇత్యాదుల యందు వాటిని వాడుకోవచ్చు తప్పేం కాదు, కానీ వాటి యందు ఒక ఆసక్తి ఔత్సుక్యము, ఇవి విలువైనవి, ఇవి సత్యములు, వీటితో మనకున్న సంబంధము సత్యము. బంగారం సత్యం, నాకు బంగారానికి ఉండే సంబంధం ఏమిటి, స్వస్వామి సంబంధం, అది స్వ నేను స్వామి అనే సంబంధం, స్వం అదే నా సొత్తు, నేను ఆ సొత్తుకి ఓనర్ని అనే సంబంధం, ఆ సంబంధం సత్యం. కాబట్టి అది సత్యం, సంబంధం సత్యం అనే ఉత్సాహంలో మీరు ఉన్నారనుకోండి మీకు ఆత్మస్వరూపం తెలిసేటువంటి అవకాశమే ఉండదు, అది కండిషను. అంతేగాని ఈ కులంలో పుట్టాలి ఆ కులంలో పుట్టాలి అలాగంటే కండిషన్ కాదు. ఓకే, ఇప్పుడు యజ్ఞయాగాదులు చేయడానికి అటువంటి కండిషన్స్కి ఏదో కొంత సందర్భం ఉంటుంది. ఏదో బ్రాహ్మణ వైదిక కుటుంబంలో పుట్టాడు అనుకోండి, వేదం చదువుకుంటాడు, వేదం చదువుకుంటే యజ్ఞం చేయడానికి అర్హత వస్తుంది, ఏదో అలాంటి సందర్భం ఉంటుంది. పెళ్ళి అయితే కానీ యజ్ఞానికి అర్హత లేదు, పెళ్ళి ఇలాంటివి ఉంటాయి. పెళ్ళికిను మీరు ఈశ్వరుని ఆరాధించడానికి పెళ్ళికి సంబంధం ఏమిటనడానికి వీర్లేదు, పెళ్ళి అయితేనే యజ్ఞార్హత, లేకపోతే యజ్ఞార్హత లేదు. ఒకప్పుడు పెళ్ళి అయ్యి ఆవిడ ఒప్పుకోకపోతే కూడా వీడికి యజ్ఞార్హత లేదు, ఆవిడ ఉపవాసం చేయాలి వీడితో పాటుగా. నేను ఉపవాసం చేయనుండో ఏందనుకోండి, అమ్మాయి మా నాన్నగారు అమ్మగారు నన్ను పువ్వులో పెట్టి పెంచారు నేను ఉపవాసాలు అవి చేయను అని ఆమె మొరాయించింది అనుకోండి, ఈ యజ్ఞం కొండెక్కుతుంది. కాబట్టి అలా ఉంటుంది, అలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఇక్కడ ఆ కండిషన్స్ ఏం లేవు, ఇది ఒక్కటే కండిషను, వ్యావృత్త బాహ్య విషయ ఔత్సుక్య. ఔత్సుక్యం అంటే ఓవర్ ఎంతూజియాజం పీపుల్కి. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఏదో బంగారానికి ఏదో విలువ ఉంది పెట్టుకుంటారు, అదేమీ పెద్ద విషయం కాదు. ఓవర్ ఎంతూజియాజం,
అంటే ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది, మనం తులం బంగారమైనా కొనేసి తీరేయాలి, లేకపోతే కుదరదు అని అలాగా ఓవర్ ఎంతో ఓవర్ డూయింగ్ ఉంటుంది. దీన్నే ఏదో అతి అనో ఏదో అంటారు, అత్యుత్సాహం అది ఉండకూడదు. ఏదో సంసారంలో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధముగా బాహ్య దృష్టి బాగా తగ్గాలి, అంతర్ముఖుడు అవ్వాలి. అటువంటి వాడు ఆత్మానమేవా ఏవం వేద, వాడు ఈ ప్రకారంగా తెలుసుకుంటాడు. ఏదో మరో దాన్ని ఏదో తెలుసుకుంటాడు అనుకున్నారు, ఆత్మానమేవా తన స్వరూపాన్నే తెలుసుకుంటాడు. ఈ విధంగా తెలుసుకుంటాడు. ఈ విధంగా అంటే ఏ విధంగానండి? అహం బ్రహ్మాస్మీతి, నేను పూర్ణుడను అని తెలుసుకుంటాడు. అహం బ్రహ్మాస్మి అంటే తన నేను అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని వల్ల వేసుకుంటున్నాడని కాదు. ఒక ఆయన అలా ఉండేవారు, వాళ్ళు కుర్చీ ఇలా ఊగుతూ ఉండే కుర్చీ, దానికి మంచి డిజైన్ ఆ వుడ్ అది డిజైను ఇలా ఇలా ఊగుతుంది, అది రాకింగ్ చైర్ అండ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. పెద్ద వయస్సు ఆ కుర్చీలో కూర్చునేవారు, ఇలా ఊగుతూ ఉండేవారు. ఎదురుకుండా ఒక టీవీ ఒకటి ఉండేది, అప్పుడప్పుడు ఆ టీవీ చూసేవారు రిమోట్ పెట్టుకుని. కాఫీలో అవి ఇవ్వడానికి పక్కన టేబుల్, ఇంట్లో ఎవడో సర్వెంట్ ఉంటాడు, ఈజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఆ మధ్య మధ్యలో అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని జపం చేసుకునేవారు. కొంతసేపు అహం బ్రహ్మాస్మి అయిన తర్వాత విసిగలిపిస్తే శివోహం శివోహం అని. అసలు ఆ సంస్కారాన్ని నేను మెచ్చుకున్నాను, మొత్తానికి అలాంటిది ఒకటి ఉంది అని. ఇంకక్కడి నుంచి ఏదో కాలభైరవ అష్టకం ఏదో చదువుకుంటూ కూర్చోవడం కాకుండా ఇంత దాకా వచ్చినందుకు మెచ్చుకున్నాను నేను. ఇప్పుడు స్వామీజీ కాల అష్టకాలభైరవ కాలభైరవ అష్టకం నేనున్నాను, అష్టకాలభైరవులు ఉన్నారట, అష్టలక్ష్ములే అనుకున్నాను నేను. ఆ కాలభైరవులు కూడా ఎనమండుగురు ఉన్నారు, ఒకళ్ళు చాలు మన ప్రాణానికి, ఒక్కడు ఒక కాలభైరవుడు చాలడు. కాలం ఒకటి ఉంటుందా ఎనిమిది ఉంటాయండి, భయాలు ఒకటి ఉంటుందా ఎనిమిది ఉంటుందా ఒకటి ఉంటుంది. మళ్ళీ అష్టకాలభైరవులు ఎక్కడి నుంచో ఏదో పురాణ శ్లోకం పట్టుంటాడు ఆయన. ఇప్పుడు కాశీలో పెద్ద దేవాలయం ఒకటి, ఎనిమిది కాలభైరవులకి దేవాలయం కడుతున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి కాశీ వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు, ఈయన ఎవడో గట్టివాడు అని వస్తూ. కాబట్టి ఈ అలా అహం బ్రహ్మాస్మి అని అలాగా ఒక వాక్యంగా తెలుసుకోవడం కాదు, తన పూర్ణత్వాన్ని తన అనుభవానికి తెచ్చుకోవడం. అంటే ఏమిటి? తన యందు ఒక వెలితి అనుభవానికి రాకుండుటయే. అంటే అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటో చెప్తున్నా మీకు. ఇప్పుడు మీకు ఏదైనా శోకం అనుభవానికి వచ్చిందనుకోండి, అహం బ్రహ్మాస్మి అని మీరు ధ్యానం చేశారనుకోండి, అప్పుడు ఆ శోకం పోయిందని మీకు అనిపించిందనుకోండి, అదే బ్రహ్మ. అంటే శోకరహితమునకే బ్రహ్మ అని పేరు. మీరు అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేసుకోవడం ద్వారా మీకు భయం పోయిందనుకోండి, అదే అభయమేవ బ్రహ్మ, అభయం వై బ్రహ్మ, అదే బ్రహ్మ. అంటే కాబట్టి మీ స్వరూపమేది దాన్ని తెలుసుకుని, అంటే తెలుసుకోవడం అంటే ఎలాగా తెలుసుకోవడం అంటే అది దాన్ని ఆయన వివరిస్తున్నారు, అహం బ్రహ్మాస్మి అనే దాన్ని. అంత నెగిటివ్ ఏది ఎలాగంటే అపోహ్య ఉపాధిజనిత భ్రాంత విజ్ఞానాధ్యారోపితాన్ విశేషాన్. అది అది మీ ఆ పని మీరు చేయగలరా? ఇది విశేష అపోహము అని ఇది తైత్రీయ భాష్యంలో కూడా శంకరులు దీని గురించి చాలా విస్తారంగా చెప్పారు. విశేష అపోహము, చాలామంది వేదాంత పాఠం చెప్పేవాళ్ళు చదువుకునేవాళ్ళు కూడా ఇలాంటి క్రిటికల్ పాయింట్స్ పట్టుకోరు. వాళ్ళు పట్టుకోకపోవడానికి కారణాలు రెండు. ఒకటి స్థూల బుద్ధి, సూక్ష్మంగా దాన్ని చూసే లక్షణం లేకపోవడం. రెండు కాంట్రడిక్షన్స్ని పట్టుకోవడానికి మనస్సు లేకపోవడం. ఇప్పుడు విశేషము అంటే ఫలానా అనే ధర్మాన్ని మీ నెత్తి మీద మీరు వేసుకోవడమే సంసారము. ఇప్పుడు నేను చైర్మన్ అన్నాననుకోండి, నేను నా గురించి నేను చైర్మన్ అన్నాననుకోండి, చైర్మన్ అన్నది నా స్వరూపమా లేక పైనుండే ఓ బిల్డింగ్ని బట్టి ఆ బిల్డింగ్కి నేను చైర్మన్ అనే పేరు వచ్చిందా? బిల్డింగ్ని బట్టి వచ్చింది. ఆ బిల్డింగ్ను ఉపాధి అంటారు. ఆ బిల్డింగ్ని బట్టి వీడు చైర్మన్ అయ్యాడు, ఇంకొకడు బిల్డింగ్కి వాచ్మన్ అయ్యాడు. ఇప్పుడు వీడు ఈ ఉపాధి తీసేసి బిల్డింగ్ ఓనర్ అనే ఉపాధి తీసేసి బిల్డింగ్ని కాపలా కాస్తున్నాడు అనే ఉపాధిని తీసేస్తే వీళ్ళిద్దరికీ భేదమేమున్నది? ఆ అంశంలో విత్ ఇన్ దట్ భేదమేమున్నది? కాబట్టి భేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఉపాధిని బట్టి వచ్చింది. కాబట్టి ఉపాధిని బట్టి విశేషం వస్తుంది.
విశేషాన్ని బట్టి భేదము నిర్మాణం అవుతుంది. మీరు ఒక ఉపాధి మీ నెత్తి మీద వేసుకుంటారు, ఒక విశేషాన్ని మీరు నెత్తిన వేసుకుంటారు, అప్పుడు మీకు ఇతరునితోటి భేదము నిర్మాణం అవుతుంది. ఓ రాజుగారు పల్లకీలో వెళ్తున్నారు, ఎదుర్కొండగా రైతు నేల భూమి దున్నుతున్నాడు. ఆయన రైతు పడుతున్న శ్రమ చూసి ఆయనకి ఉత్సాహం కలిగి సంతోషం కలిగి పల్లకీ ఆపి ఆ గట్టుకు నడిచి వచ్చాడు. ఎవడో పెద్ద ఆయన వచ్చాడని మహారాజునని చెప్పాడు. ఆ రైతు దున్నడం ఆపి మహారాజ్ అని దండాలు పెడుతూ వచ్చాడు. నువ్వు నాకు దండం ఎందుకు పెడుతున్నావో, నాకంటే పెద్దవాడవి కదా అని అడిగాడు ఆయన. అంటే మీరు మహారాజు కాబట్టి నేను దండం పెడుతున్నాను. ఓహో అలాగా అని అంగీ ఉప్పి, నువ్వు ఆ భుజం మీద కండువా నాగల మీద పెట్టి నా పక్కన వచ్చి నిలబడమన్నాడు. అంగీ ఉప్పేస్తే ఓ చిన్న పంచముక్క ఈయన కట్టుకున్నాడు, ఓ పంచముక్క ఆయన కట్టుకున్నాడు. ఇద్దరు మన ఇద్దరి మధ్య ఇప్పుడు భేదం ఏమిటని అడిగాడు ఆయన. అంటే ఆ రైతు ఏమని చెప్పాడో తెలిసిన, ఇప్పుడు తేడా ఏం లేదు సార్ అని చెప్పాడు. అది స్టోరీ. ఇంక ఇప్పుడు తేడా అంతకుముందు ఈ అంగీ ఈయన ఆ కండువ మట్టితో నిండిన కండువ అతను భుజం మీద వేసుకుంటే అతను రైతు, రైతు కూలి, ఇతను మహారాజు. ఆ అంగీ ఇక్కడ తీసేసి ఆ మట్టి తీసేస్తే ఆ నాగలి పక్కన పెట్టేస్తే ఇద్దరి మధ్యన తేడా ఏముంది? ఇప్పుడు అభితో కోయి ఫరక్ నహే సాబు అని చెప్పాడు వాడు. వాడు తెలివైన వాడు. కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సింది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే వేదాంతం వల్లిస్తారు ఈ మూలం జామూల దాకా, కానీ ఏ విశేషాన్ని విధులు పెట్టరు. నేను బ్రాహ్మణుడను వదిలిపెట్టరు, కశ్యప గోత్రుణ్ణి వదిలిపెట్టడు. కశ్యప గోత్రము భరద్వాజ గోత్రం కంటే గొప్పదంటాడు. దానికి ఏదో కథ చెప్తాడు. భరద్వాజుడు ఒకసారి వెర్రివేషాలు వేస్తే కశ్యపుడు ముట్టికాయలు ముట్టాడని కథ చెప్తాడు. దాన్ని బట్టి కశ్యప గోత్రము భరద్వాజ గోత్రం కంటే గొప్పదని చెప్తాడు. మీకు తెలుసా, బ్రాహ్మణులలోనే కొన్ని గోత్రాల వాళ్ళ అమ్మాయిల్ని మిగతా బ్రాహ్మణులు పెళ్ళాడరు. ఏదో ఈ గోత్రం ఫలానా గోత్రం వద్దండి బాబు, ఆ అమ్మాయి మనకు వద్దు. పూర్వం అమ్మాయిలు తల్లిదండ్రులు ఇంత కష్టపడేవారు జాతకాలు. కాబట్టి జాతకాలని ఫడ్జి చేయాల్సి వచ్చేది. జాతకాలని వాడి జాతకం సరిపడదని వాడు అంటే అది సరిపడి ఇట్లాగా ముందే చూసుకుని కొంత ఇంటెలిజెన్స్ సమాచారం సంపాదించి వాడి జాతకానికి సంబంధించిన సమాచారాన్ని వీళ్ళు రహస్యంగా ఇంటెలిజెన్స్ అంటారటువంటి స్పై నెట్వర్క్ ద్వారా కొద్ది సమాచారం తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా అమ్మాయి జాతకాన్ని ఫడ్జి చేసి దాన్ని మోడిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం ఇస్తే అమ్మాయి సరిపడిందన్నాం. ఇంత మూర్ఖాతి మూర్ఖ వ్యవహారం ఇదే. నాకు ఐ టెల్ యూ మోస్ట్ స్టబర్న్ స్టూపిడిటీ అలా ఉండేది. సో వీడు ఒక్క విశేషం వదిలిపెట్టాడు. మొత్తం వేదాంతం ఈ మూలం అమలు దాకా వల్లిస్తాడు. ఒక్క విశేషం వదిలిపెట్టాడు, బ్రాహ్మణను వదిలిపెట్టాడు, నేను భర్తనే అని వదిలిపెట్టాడు, నేను మగవాడనని వదిలిపెడతాడా? భర్తను అనే మాట వదిలిపెట్టిన వాడు మగవాడననేది వదిలిపెడతాడా? ఎన్ని ఇంకా నేను వేదాంత విద్వాంసును అని కొత్త విశేషం వేసుకుని వస్తాడు తప్ప ఏ విశేషమో వదిలిపెట్టాడు. ఈ మాట శంకర భాష్యాల్లో ఎన్నిసార్లు వస్తుందో. ఆయన నిర్వాణ షట్కం దశశ్లోకి ఇవన్నీ ఎందుకు రాశారు? అరే మీరు ఆ విశేషాలను వదిలిపెట్టండి రా, అప్పుడు మీ స్వరూపం మీకు సిద్ధంగా ఉంది. అక్కడ వడ్డించిన విస్తరి సిద్ధాంతం, మీరు స్వరూప ఈ విశేషాలను విడిచిపెడితే మీ స్వరూపం మీ చేతిలోనే ఉన్నది, మీరు ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. విశేషాలని వదిలిపెట్టండి. విశేషాలు సత్యం కాదు, ఇవి ఉపాధి జనిత భ్రాంత విజ్ఞాన అధ్యారోపితాన్ విశేషాన్, ఇవన్నీ కూడా సూపర్ ఇంపోజ్ చేసుకున్నారు. అలా ఎందుకు సూపర్ ఇంపోజ్ చేసుకున్నారు? మేము పండితులము, భ్రాంత విజ్ఞానం. ఈ పాండిత్యము ఇది ఎలాంటి పాండిత్యం అంటే దేహాభిమానమే పాండిత్యం, ఇంకంతకంటే వేరే ఏం లేదు. ఆ భ్రాంత విజ్ఞానం అంటే వాడు డెల్యూటెడ్, డెల్యూషన్లో ఉండి ఆ విజ్ఞానాన్నంతని పోగేసుకుంటాడు. ఏమిటి అది? ఏమిటా ఉపాధి జనిత? ఉపాధితో ఐడెంటిఫై అవుతాడు. అయ్యే అహం బ్రాహ్మణ, అయం కశ్యప సగోత్రీక, ఇలాంటివి ఏవో పెడతాడు. ఏదో రాశి అంటాడు, నక్షత్రం అంటాడు. నువ్వు పుట్టలేదని శృతి చెప్తూ ఉంటే నువ్వు అజుడవు అమరుడవు అని శృతి చెప్తూ ఉంటుంది. వీడే ఉంటాడు, నేను ఫలానా నక్షత్రంలో పుట్టానంటాడు. అరే తోడ శరం కరో, అజహ అమరహ అని శృతి చెప్తూ ఉంటే నువ్వు ఇప్పుడే అజహ అమరహ అని వల్లించి మళ్ళీ వెంటనే నక్షత్రంలో పుట్టానంటావు ఏమిటి? అది కాంట్రడిక్షన్ కాలేదా?
అంటే వీడేమంటాడో అందరూ అలా అంటున్నారంటాడు. ఏదో హేతువు. ఈ విధంగా విశేషములను అన్నిటినీ నెత్తిమీద వేసుకుని కొత్త విశేషాలని పెట్టుకుంటాడు, కొత్త కొత్త విశేషాలను యాడ్ చేస్తాడు తప్ప ఒక్క విశేషాన్ని వదిలిపెట్టాడు. నేను ఫలానా ఊళ్ళో పుట్టానంటాడు, అహం బ్రహ్మాస్మి పాఠం చెబుతూ ఉంటాడు, ఫలానా ఊళ్ళో పుట్టానంటాడు. వీడు చేసే పావలా సర్వీసు ఆ ఊరికి వెళ్ళి చేస్తానంటాడు, ఈ పక్కన ఉన్న వాళ్ళకి చేయడు. వీడికి ఎవరైనా 100 రూపాయలు ఇచ్చారనుకోండి, దీన్ని సర్వీస్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, వీడు విమానం ఎక్కి ఆ పుట్టిన ఊరికి వెళ్ళి ఈ 100 రూపాయల్లో 25 రూపాయలు విమానం వాళ్ళకి ఇచ్చి ఆ 75 రూపాయలు అక్కడ సేవ చేస్తాడు. అరే ఎందుకు రా నాన్న, నువ్వు కూర్చున్న చోట చేయి ఆ సేవ, ఏదో చేయడు. ఎందుకని, నేను అక్కడ పుట్టాను. ఈ చందాదారులు కూడా మీరున్న ఊరి పేరు మీద మీరు ఇవ్వండి వీళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎందుకని, వాడి జేబులో డబ్బులు ఆగడమే వీడికి ముఖ్యం. ఓ సెంటిమెంట్ పెడతాడు, ఫండ్ రైజర్ అంటాడు, ఏదో పెడతాడు. ఒక ఆయన నన్ను, మనం వెళ్దామండి అక్కడ పెద్ద సేవాకార్యం అవుతుంది, వెళ్దాము మీరు కూడా రండి అక్కడ ఊరేగింపు తీస్తున్నామన్నా. అంటే నేను అన్నాను, ఎక్కడండి అంటే, ఏదో కృష్ణా డిస్ట్రిక్ట్లో ఏదో విలేజ్. ఏమిటండి ఆ విలేజ్ విశేషం ఏమిటండి అంటే, నేను పుట్టిన ఊరు. అంటే మీరు పుట్టలేదు కదా, మీరు వేదాంతం చదువుకున్నారు, మీరు పుట్టింది ఎక్కడ, పుట్టలేదని కదా మీరు చదివారు కదా అంటే చదివిందంతా నిజమైపోతుందండి అంటాడు. అంటే అహం బ్రహ్మాస్మి నిజం కాదన్నమాట. పీపుల్ ఆర్ లైక్ ద ఒక్క విశేషం వదిలిపెట్టరు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాలెంజ్, మీరు ఏ మేరకు విశేషాలని త్రోసిపుచ్చగలుగుతారు, కెన్ యూ డూ దాట్, ఇట్స్ ఎ ఛాలెంజ్. మీరు విశేషాలని త్రోసిపుచ్చకపోతే ఆ బ్రహ్మ మీకు అనుభవానికి రాదు. ఎందుకో తెలుసిన, సర్వ సంసార ధర్మ అనాగంధితం. ఆ బ్రహ్మ సంసార ధర్మముల యొక్క లేశమైనా కూడా దాని యందు లేదు. ఇంగువ వాసన, ఇంగువతోటి ఇక్కడ వంట వండితే అక్కడికి వాసన వేస్తుంది, దాని గంధం అంటారు. ఆ సంసార ధర్మం అంత పిసరు కూడా, లేశము కూడా ఆ బ్రహ్మ యందు లేదు. సంసార ధర్మ అనాగంధితం, అబాహ్యం అనంతరం. అది లోపల కాదు బయట కాదు. ఇప్పుడు ఆకాశం ఉందండి, గోడ కట్టి ఇది లోపల అది బయట అన్నారు. గది అంటే అర్థం ఏంటండి, ఆకాశానికే గోడ కట్టి లోపల అన్నప్పుడు గదిని పేరు పెట్టారు. గదిని పేరే తప్ప ఆకాశమేది. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, సపోజ్ ఈ ఖాళీ అంతా మీరు ఇటుకలతో కట్టేశారనుకోండి, దాన్ని గది అంటారా? ఇక్కడ కూడా ఇలా ఇటుకలు అన్నీ పెట్టి కట్టేశారనుకోండి, దాన్ని హాల్ అని అంటారా? అనరు. హాల్ అనాలంటే ఏం చేయాలి, ఆకాశం ఉండాలి. కాబట్టి ఆకాశానికి లోపల బయట ఉండదు, మనం కల్పిస్తాము. అలాగే మీరేం చేస్తారు, ఈ దేహము నేను అనబట్టి లోపల బయట అనే తేడా వచ్చింది. దేహము నేను కాకపోతే ఏది లోపల ఏది బయట? కాబట్టి ఆత్మస్వరూపమునందు బయట లోపల అనే తేడాలు లేవు. బ్రహ్మైవాహమస్మి కేవలం ఇది, నేను బ్రహ్మను మాత్రమే. కేవలం అకేల అంటే రెండవది లేని బ్రహ్మను మాత్రమే. అంటే ఏమిటి, ఈ జగత్తు మిథ్య, ఇది ఒక దృశ్యమే కానీ కనబడేదే కానీ యథార్థము కాదు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారండి, సినిమాలో యూ సింపతైజ్ విత్ సమ్ క్యారెక్టర్స్, ఏమండి, యూ డెవలప్, యూ బికమ్ హాస్టైల్ టువర్డ్స్ సమ్ అదర్ క్యారెక్టర్స్. అంటే మరి ఆ విలన్ యొక్క ఆ యాక్షన్ అని బట్టి ఉంటుంది. ఆ విలన్ ఎంత బాగా యాక్ట్ చేస్తాడంటే మీరు యూ బికమ్ హాస్టైల్ టువర్డ్స్ హిమ్. వాడిని హీరో కొట్టేస్తుంటే, వాడి రక్తాలు కారిపోతుంటే యూ విల్ ఫీల్ వెరీ గుడ్. అలాంటి సినిమా ఉంటుంది. వాడు హిందీలో అమరీష్ పురి అని ఒకడు ఉండేవాడు, వాడు విలన్ వేస్తే ఎంత ఒళ్ళు మండి, వాడి ముఖం చూస్తే ఒళ్ళు మండిపోతుంది, అంత పవర్ఫుల్ విలన్. అంతిమంగా ఆ హీరో వచ్చేసి వాడిని కర్రలతోటి కొట్టేస్తాడు. అప్పుడు ఆ హీరో తల్లి వచ్చి వాడిని కాలుతోటి తొక్కేస్తుంది. తొక్కేసి, నువ్వు ఆనాడు అలా చేసావురా, చూసుకో నీకు ఈ గీత ఏం పట్టిందో అని ఆవిడేవో డైలాగులు చెప్తుంది. చెప్తే వీడు వెంటనే వాడు ఇంకో దెబ్బ కొడతాడు. అప్పుడు వాడు జారిపోయి పడిపోయి చచ్చిపోతాడు. మనం చప్పట్లు కొట్టాలని అనిపిస్తు, చుట్టూ ఉన్నారని గుర్తొచ్చి కొట్టడం మానేస్తామే కానీ చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది.
సరే సినిమా హాల్ నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు మీరు సినిమాలో ఏ క్యారెక్టర్స్ వల్ల సింపతి చూపించారో, అంటే యు ఐడెంటిఫైడ్ విత్ దోస్ క్యారెక్టర్స్, ఒక సైకలాజికల్గా ఆ క్యారెక్టర్స్ తోటి ఒక ప్రేమానుబంధం మీకు ఏర్పడింది, ఈ విలన్ క్యారెక్టర్ తోటి మీకు ఒక ద్వేషానికి సంబంధించిన బంధం ఏర్పడింది, సినిమా హాల్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మీకు ఎన్ని బంధుత్వాలు ఉన్నాయి? ఏ బంధుత్వాలు లేవు. మరి అదేమిటి ఆ 3 గంటల సేపు ఆ బంధుత్వాలన్నీ సత్యం అనిపించే? నేను సినిమా చూశాను, ఆ అమ్మాయితోటి నాకు ఒక ఆత్మీయమైన అనుబంధం కలిగినట్టు అనిపించింది. షీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ లేడీ అండ్ షీ ఈజ్ స్ట్రగ్లింగ్ అండ్ షీ ఈజ్ ఫైటింగ్ అగెన్స్ట్ ది ఫేట్ అండ్ చాలా కరేజియస్గా స్ట్రగుల్ అవుతోంది. మే గాడ్ బ్లెస్ హర్ అని నేను చాలా సెన్సిటివ్గా సింపథటిక్గా ఫీల్ అయ్యాను. అయిపోయింది సినిమా, అయిపోయింది బయటకు వచ్చాం. నా వాట్ ఈస్ దట్ సింపతి, వాట్ ఈస్ దట్ రిలేషన్, వాట్ ఈస్ దట్ ఎంపతి, వాట్ ఈజ్ ఆల్ దాట్? ఈ సంసారం మట్టిది కాబట్టి ఈ సంసారంలో నేను ఏ బంధము గలవాడను కాను. కేవలం మనదానికి నేను చెప్తున్నా, కేవలం ఐఎమ్ నాట్ ఫాదర్, ఐఎమ్ నాట్ బ్రదర్, ఐఎమ్ నాట్ సిస్టర్, ఐఎమ్ నాట్ సన్, ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దాట్. నో క్యాస్ట్, నో క్రీడ్, నో రేస్, నో రిలిజియన్, నో రీజియన్, నో నేషనాలిటీ, నన్ ఆఫ్ దీస్ థింగ్స్ అప్లై టు మీ. దెన్ వాట్ ఆర్ యూ? ఐఎమ్ నాట్ ఎనీథింగ్ దట్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ వర్డ్స్ ఆర్ ఈవెన్ ఇమాజిన్డ్ ఎనీథింగ్ పర్టికులర్. ఐఎమ్ నాట్ దట్ సో మచ్. సో ఏతావతా ఏమవుతుందంటే ఫలానా అని చెప్పడానికే అవకాశం లేని పరిస్థితి నిర్మాణం అవుతుంది. కాబట్టి నేను ఎవరు అనే ప్రశ్నకి ఇట్ గోస్ ఎబెగింగ్ ఫర్ అన్ ఆన్సర్. ఇట్ జస్ట్ డజంట్ గెట్ ఎన్ ఆన్సర్. ఆన్సర్ చెప్పారంటే తప్పైపోతుంది. అది కేవలం అంటే అది ఆస్తి, దానికే బ్రహ్మని పేరు. బ్రహ్మంటే అదేం, అదేదో ఏదో అవుతుందని మీరు అనుకోద్దు. యు రీచ్ దిస్ స్టేజ్ వేర్ యు ఆర్ నథింగ్ ఇన్ పర్టికులర్. ఫలానా అని చెప్పదగ్గది ఏది నేను కాదు. వాట్ ఏ ఫ్రీడమ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆయమే పంజాబీ అన్నారనుకోండి, దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. ఆయమే వైశ్య అన్నారనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ యూ హ్యావ్? యూ డోంట్ హ్యావ్ ఏ ఫ్రీడమ్. ఆయమే హస్బెండ్ అన్నారనుకోండి, దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. హస్బెండ్ హస్బెండ్ అంటున్నప్పుడు బాగానే ఉంటుంది, పుస్తి ముడి వేసినప్పుడు, అల్లుడిగా అత్తవారింటికి వెళ్ళినప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది దాని అసలు విషయం ఏమిటో. కొత్తగా అల్లుడి వెళ్ళినప్పుడు 16 రోజు పండుగని, లేకపోతే ఏదో 3 రోజులు అల్లుడిగా కొత్త ఫస్ట్ సంక్రాంతి పండుగని, వాళ్ళేమో వీడికి సత్కారాలు ఇవి చేస్తారు, కొత్త బట్టలు అవి పెడతారు. వాళ్ళు లోపల ఏడుస్తూ బయట నవ్వు ముఖం నవ్వు పులుముకుని పెడతారు. వీడు మొహం ఇచ్చా, వీడు ఇంకోటి పట్టుకుపోతున్నాడు రా, నేను ఇప్పుడు పెళ్లిలో పెట్టిన ఖర్చు చాలన్నట్టు ఇంకా అప్పు తీరనలేదు, మళ్ళీ కొత్త ఖర్చు వచ్చి పడింది అని వాళ్ళు దుఃఖిస్తూ వీడికి పెడతారు. వాళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలకి తక్కువ ఖరీదు బట్టలు కొనుక్కుని సంక్రాంతి పండుగకి, వీడికేమో ఖరీదైన షర్టు పెడతారు వీడికి. వీడు అదంతా పుచ్చుకుని నేను హస్బెండ్ని అనుకుంటూ ఉంటాడు. వీడికి దాని హీ విల్ పే వెరీ బెటర్ ప్రైస్ ఫర్ ఆల్ దాట్. 10 రెట్లు ట్యాక్స్ పెర్సెంటేజ్ వడ్డీతో సహా వీడు కట్టుకోవాల్సి వస్తుంది అన్నాను. కాబట్టి ఊరికే ఐఎమ్ హస్బెండ్, వై డూ యూ వాంట్ ఇట్? ఐఎమ్ ఏ ఫాదర్, వై డూ యూ వాంట్ ఇట్? వాట్ ఫర్? దేనికోసం? చుట్టుముట్టు ఎవళ్ళు లేరు, ఒంటరి బతుకు బతుకుతూ ఐఎమ్ ఫాదర్, ఐఎమ్ బ్రదర్, ఐఎమ్ సిస్టర్, క్యా బాత్ హై? ఆల్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. చుట్టూ ఉన్న వాళ్ళందరూ బ్రదర్సే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫాదర్సే, చుట్టూ ఉన్న యంగ్ పీపుల్ అందరూ సన్సే. అయిపోయాయి, జాబ్ ఈజ్ డన్. మనకు ఆ పూట ఎవరు భోజనం పెడితే వాళ్ళే తల్లి, వాళ్ళే సర్వము. కాబట్టి ఆ విధంగా కేవలం అంతే, బ్రహ్మంటే అంతే. నేను అది ప్రాక్టికల్ అని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యు క్యాన్ బీ దట్ నవ్ అండ్ హియర్, యు క్యాన్ బీ బికాజ్ యు ఆర్ ఆల్రెడీ దాట్ అని వీడు తెలుసుకోవాల్సి ఉంటుంది. సహా అవిద్యాకృత అసర్వత్వ నివృత్తే బ్రహ్మ విజ్ఞానాత్, అది వెనక్కి వస్తుంది, బ్రహ్మ విజ్ఞానాత్ అవిద్యాకృత అసర్వత్వ నివృత్తే అని అన్వయం. ఇదం సర్వం భవతి. ఇప్పుడు నేను ఉన్నాను
అనే దాంట్లో ఎవరికి సందేహం లేదు. నేను ఉన్నాను అన్నది మోస్ట్ ఇన్కాంట్రవర్టిబుల్ ట్రూత్ అంటారు. దాన్ని క్వశ్చన్ చేసే హక్కే ఎవరికీ లేదు. అది మనకి పూర్తిగా అనుభవానికి వచ్చేటువంటి పరమసత్యము. అయితే నేను ఉన్నాను అన్నప్పుడు ఒకనొక ఉనికితోటి మీరు ఐడెంటిఫై అవుతున్నారు. నేను ఉన్నాను అన్నా నేను ఉనికి అన్నా ఒకటే. సంస్కృతంలో అయితే అస్మి అన్నా సన్ అన్నా ఒకటే, అహమస్మి అన్నా సన్ అహం అన్నా ఒకటే. నేను ఉనికి తెలుగులో కొంచెం ఏదో కొంచెం విడ్డూరంగా అనిపిస్తోంది తప్ప ఆ భాష యొక్క స్వభావాన్ని బట్టి రెండూ ఒకటే. నేను ఉన్నాను అంటే ఏమిటండి, ఉన్నది ఎవరు? నేను. ఏది ఉన్నదో అది నేను. అయితే ఆ ఉన్నది దానికి ఒక బౌండరీ పెట్టుకుంటాడు వీడు. నేను ఉన్నాను అది బౌండరీ. ఏమిటా బౌండరీ? బౌండరీ దేహమే బౌండరీ అనుకోండి. సపోజ్ దేహం బౌండరీ అనుకుంటాడు వీడు, అంటే దేహం ఎంత ఉందో అంతే నేను ఉన్నాను. ఆ దేహం దాటిన తర్వాత ఇంకా నేను లేను, ఇంకోటి ఏదో ఉంది అంటాడు. చూడండి, దేహమే బౌండరీ అనేది ఎంత తెలివి తక్కువ మీరు ఆలోచించండి. సపోజ్ నేను దేహమునకు ఫిక్స్ అయిపోయి దేహం ఎంత ఉందో అంతే ఉన్నాను అనుకోండి సపోజ్, అప్పుడు ఆ ఎదురుకుండా ఉండే ఆ ఫోటో నాకు కనపడకూడదు. కనపడుతోంది కదా, ఆ గోడ మీద ఫోటో కనపడుతోంది కదా. అంటే ఏమిటి, నేను నా చూపు దేహమును దాటి ఎంతో దూరం వెళుతోంది, ఎంతో దూరాన్ని కవర్ చేస్తోంది. అంటే ఇప్పుడు చూపు ఎక్కడ దాకా వెళ్ళింది, అదిగో ఆ జూబ్లీ హిల్స్ దాకా వెళ్ళింది చూపు. ఇక్కడ చూస్తే జూబ్లీ హిల్స్ కనపడుతోంది దూరంలో. అంటే ఇప్పుడు నేను చూపు అనుకోండి, అప్పుడు నేను దేహానికి పరిమితమే ఉన్నానా? లేదు, 25 మైల్స్ రేంజ్లో అంతా కూడా నేనే ఉన్నాను. చూపు వదులు మనస్సు అనుకోండి నేను, అప్పుడు నేను ఎక్కడున్నాను? జగత్తంతా కూడా నేనే వ్యాపించి ఉన్నాను. మనస్సుకి మూలములందు ఉండే ఎరుక తెలివి కాన్షియస్నెస్ నేను అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటో తెలుసిన, జగత్తంతా నాయందే ఉన్నది అని అర్థం. ఏమన్నారు? అక్ష నుండి కుక్ష వరకు అలాగ. కాబట్టి నేను పరిచ్ఛిన్నుడను అల్పుడను అని వీడు పెట్టుకున్న ఒక భ్రమ ఏదైతే గలదో అది బ్రహ్మ విజ్ఞానంతో తొలగిపోయిన వెంటనే సర్వము నేనే అనే విజ్ఞానాన్ని వీడు పొందుతాడు. దాన్నే సర్వాత్మభావము అని అంటారు. నేను అంత ఎందు ఉండడం కాదు, అంతా నాయందే ఉన్నది. దాన్నే ఇంకో మాటలో అంతా నేనే, ఐఎమ్ ఆల్. నహి మహావీర్యేషు వామదేవాదిషు హీనవీర్యేషు వా వార్తమానికేషు మనుష్యేషు బ్రహ్మణో విశేష తద్విజ్ఞానస్య వా అస్తి. చాలా గొప్ప వాక్యం అది. అంచేతనే బృహదారణ్యక భాష్యం లాంటిది అసలు ఎక్కడా లేదు. మీకు ఇలాంటి వాక్యాలు కారికల్లాంటి వాక్యాలు అవి బృహదారణ్యక భాష్యంలో గుట్టలు గుట్టలుగా దొరుకుతాయి. మిగతా భాష్యాల్లో అంతల్లా ఉండవు, ఆ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి హీ బికాస్ మహావీర్యేషు వామదేవాదిషు, వామదేవుడు అంటే గొప్ప మహాశక్తి సంపన్నుడైన ఋషి అలాంటి వాళ్ళ యందు, తక్కువ శక్తి కలిగినటువంటి వర్తమానికేషు మనుష్యేషు, వర్తమాన కాలంలో ఉండే మనుష్యులు, మన కాలంలో ఉండే మనుష్యుల యందు, వాళ్ళ యందు కానీ వీళ్ళ యందు కానీ బ్రహ్మలో తేడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. అందరి యందు బ్రహ్మ సమముగానున్నది. అంచేతనే బ్రహ్మకి సమహ అని పేరు. భగవద్గీత వైశిష్ట్యం ఏమిటంటే ఆ సమశబ్దాన్ని అలా వాడతారు. చాలా ప్రాక్టికల్గా చెప్తుంది భగవద్గీత. సమ సేమ్ ఎప్పుడూ కూడా, విషమ అంటే అది అసత్యం, సమ అంటే సత్యం. పండిత సమదర్శిన, ఆ సమని దర్శిస్తారు. మీరు చూసుకోండి, ఒక యంగ్ లేడీ కనపడింది అనుకోండి, ఓ మిడిల్ ఏజ్డ్ పర్సన్ కనపడింది అనుకోండి, ఈమె అందంగా ఉందో ఆమె అందంగా లేదని మీకు అనిపించింది అనుకోండి, మీ దృష్టిలో వైషమ్యం వచ్చింది. ఏమండి, ఇద్దరు వస్తున్నారు, ఒకడు భేదవాడు ఇంకొకడు ధనవంతుడు, మీ దృష్టిలో వైషమ్యం ఉందా లేదా చూసుకోవాలి. ఒకడు యంగో ఒకడు ఓల్డు, మీ దృష్టిలో వైషమ్యం ఉందా లేదా అంటే ప్రాక్టికల్ సెన్స్లో నేను అంటలేదు. ఓల్డ్ కాబట్టి మీరు నిరసించి, యంగ్ కాబట్టి మీరు దగ్గరికి చేర్చుకున్నారనుకోండి, దాని పేరే వైషమ్యం.
ఇప్పుడు ఇద్దరు విద్యార్థులు వస్తారు, ఒకటి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది, ఒకటి దగ్గర డబ్బు ఉండదు, మీరిద్దరు ఎందు భేద దృష్టి చూపించారనుకోండి, అది వైషమ్యం. కాబట్టి మనిషి ఎప్పటికీ ఏదో వైషమ్యాన్ని పెట్టుకుంటాడు, వీడు నావాడు వీడు పరాయివాడు అనే వైషమ్యం ఉంటుంది, వీడు మన కులము వీడు మన కులం కాదు అనే వైషమ్యం ఉంటుంది. ఇలాగంటి వైషమ్యం ఏ కారణం చేతనైనా మీలో ఉన్నంత వరకు మీకు ఆ పరమాత్మ తెలియబడదు. ఏ వైషమ్యము లేని తత్వం ఏది కలదో అదియే పరమాత్మ, పండితా సమదర్శిన. కాబట్టి మహావీర్యులైన వామదేవ వశిష్ఠాదులు కానీ, హీన వీర్యులైన ఇప్పటికాలం మనుష్యులు కానీ ఎవరైనా కావచ్చుగాక, బ్రహ్మయందు భేదము లేదు. పోనీ బ్రహ్మలో భేదం లేకపోవచ్చు, బ్రహ్మజ్ఞానంలో భేదం ఉండొచ్చుగా. ఇప్పుడు ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరే, ఈయన ఫిజిక్స్ ప్రొఫెసరే, ఇద్దరు ప్రొఫెసర్సే, ఇద్దరికీ ప్రమోషన్స్ వచ్చాయి, ఇద్దరికీ ఒకే జీతం వస్తుంది, ఇద్దరు ఒకే యూనివర్సిటీలో యూనివర్సిటీ క్వార్టర్లోనే ఉంటున్నారు, కానీ జ్ఞానంలో తేడా ఉండొచ్చుగా. అలాగే ఇక్కడ కూడా వామదేవుడి బ్రహ్మజ్ఞానానికి, మీ బ్రహ్మజ్ఞానానికి, నా బ్రహ్మజ్ఞానానికి తేడా ఉండొచ్చు కదా? ఉండదు. బ్రహ్మజ్ఞానం విషయంలో బ్రహ్మ ఎందు తేడా లేదు, బ్రహ్మజ్ఞానం విషయంలో కూడా తేడా లేదు. వార్తమానికేషు పురుషేషు తూ బ్రహ్మ విద్యాఫలే అనైకాంతికతాశంక్యతే ఇత్యాహ. ఈ మంత్రశాస్త్రం వాళ్ళు ఏమని చెప్తారో చెప్పమంటారా? అది ఆయన అలాంటి టాపిక్ని ఆయన అటాక్ చేస్తున్నారు, అందుకోసం చెప్తున్నా. ఈ మంత్రశాస్త్రం వాళ్ళు ఏమంటారంటే, పూర్వం వాళ్ళకి మంత్రం గొప్ప ఫలం ఇచ్చేదండి, వాళ్ళు మంత్రం చెప్తే దేవతలు వచ్చి ఎదురుకుండా నిలబడేవాళ్ళు, ఇప్పుడు కాలంలో మంత్రాలకి పవర్ తగ్గింది అని చెప్పి ఇప్పుడు మంత్రం ఎంత చెప్పినా ఏ దేవత రావట్లేదని అంటారు. ఆ రకంగా ఒకప్పుడు బ్రహ్మ విద్య తెలిసిన బ్రహ్మ విద్య గలవాడికి మోక్షం వచ్చేసింది, ఈ కలికాలంలో ఇంకెవరికి మోక్షాలు రావడం మానేసే. ఇప్పుడు వీళ్ళకి బ్రహ్మ విద్య వచ్చినా కూడా వీళ్ళు కలికాలంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి మోక్షం కలగదు. దీన్ని ఏమంటారంటే అనైకాంతికత అంటారు. అంటే మంత్రాలు కృతయుగంలో మంచి ఫలాన్ని ఇచ్చేవి, కలియుగంలో ఫలాన్ని ఇవ్వడం మానేసేయి. అంటే ఆ మంత్రఫలంలో ఏమొచ్చిందనమాట, అనైకాంతికత వచ్చింది. అంటే యూనిఫారంనెస్ లేకుండా పోయింది, యూనిఫారం లేదు, అన్యూనిఫారం అయి కూర్చుంది, నాన్ యూనిఫారం. ఏకాంతికత అంటే ఏమిటో తెలుసిన, ఐకాంతికత అంటే ఏమిటో తెలుసిన, అది కృత, అది మంత్రం, అది ఏ యుగమైనా ఒకే ఫలాన్ని ఇస్తే దాన్ని ఐకాంతికము అంటారు. ఓ యుగంలో ఓ ఫలాన్ని, మరో సమయంలో ఇంకో ఫలాన్ని, ఓ మనిషికి ఓ ఫలాన్ని, ఇంకో మనిషికి ఇంకో ఫలాన్ని ఇచ్చిందనుకోండి, అప్పుడు ఆ మంత్రం ఫలానా ఫలమును ఇచ్చును అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఇప్పుడు ట్యాబ్లెట్లు, ఇప్పుడు ఏదో ఇబుప్రోఫెన్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గేవాడికి తగ్గుతుంది, లేనివాడికి లేదంటే అలా ఉంటుందా? మరి అలా ఉండదు, అందరికీ తగ్గుతుందనే ఒక అభిప్రాయం. ఏదో యస్య కస్య తరోర్మూలం ఏనకేనచిత్ మిశ్రితం యస్మై కస్మై ప్రదాతవ్యం యద్వా తద్వా భవిష్యతి అని ఒక శ్లోకం ఒకటి ఉంది. ఏదో చెట్టు చూసుకో, ఆయుర్వేద వైద్యుడు, ఏదో ఏ చెట్టు దొరికితే ఆ చెట్టు, ఇప్పుడు ఆ ఊళ్ళో లేని చెట్టు ముందు వీడెక్కడ పట్టుకొస్తాడు? ఆ ఊళ్ళో ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు, ఆ ఊళ్ళో బొమ్మ జముడు చెట్లు ఉన్నాయనుకోండి, ఆ మందు దాని నుంచే ఏదో కొంచెం రసం తీసి ఏదో మందు అన్నాం. ఆ ఊళ్ళో కలబంద ఉందనుకోండి, కలబంద రసం. ఆ ఊళ్ళో ఉసిరికాయలు తప్ప ఇంకేది లేదనుకోండి, ఉసిరి రసం ఆమ్ల. ఏదో ఒక చెట్టు తీసుకుని బెరడో రూట్టో ఆకో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇంకొకటి ఏదైనా దానికి మిక్స్ చేస్తే మంచిది. ఆయుర్వేదంలో అంతా మిక్సులు, దీనికి అది కలుపు దానికి ఇది కలుపు, అలోపతిలో అలా కలపడాలు అంత ఎక్కువ ఉండవు, సినర్జిస్టిక్ అని ఏదో కొన్ని ఉన్నాయి లేకపోలేదు, కానీ ఏముంది కాముందే మోస్ట్లీ. ఆయుర్వేదంలో ఏముంది కాముందు ఉండదు, అన్ని కలపడాలు ఉంటుంది, త్రిఫల అంటాడు, మూడు ఫలాలని కలుపుతాడు. అలాగే ఏదో రెండు కలిపి నూరి ఎవడికో ఒకడికి ఇవ్వడం, ఎవడొస్తే వాడికి ఇస్తారు, ఇస్తే ఏమవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. యద్వా తద్వా భవిష్యత్తు. దీన్ని ఏమంటారంటే అనైకాంతికత అంటారు. అలాగే నా బ్రహ్మ విద్య, వామదేవుడు బ్రహ్మ విద్యకు మోక్షం వచ్చిందండి, మన బ్రహ్మ విద్యకు వచ్చేయదు, అలాగేమైనా ఉంటుందా? నో. అనైకాంతికత శంక్యతే, ఇటువంటి శంక ఇది కర్మఫలాల్లో ఉంది. ఆయన యజ్ఞం చేస్తే ఇంద్రుడు స్వయంగా వచ్చి స్వర్గానికి పట్టుకెళ్ళాడు, కానీ ఇప్పుడు వాళ్ళు యజ్ఞం చేస్తే ఏమీ లేదు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇంద్రుడు ఉంది చోట ఇంద్రుడే ఉన్నాడు అని ఎవరికైనా శంక కలగవచ్చు. అలాగే బ్రహ్మ విద్య విషయంలో, అంటే
బ్రహ్మలో భేదమున్నదా? లేదు. బ్రహ్మ విద్యలో భేదమున్నదా? లేదు. పోనీ ఆ రెండూ లేకపోవచ్చు, బ్రహ్మ విద్య ఫలంలో భేదం ఉంటుందేమో అని ఎవరికైనా శంక కలగవచ్చు. దాని మీకు చెప్తున్నారు, తస్యః బ్రహ్మ విజ్ఞాతు యథోక్తేన విధినా దేవాః మహావీర్యాః చన అపి. అక్కడ మంత్రంలో చన అని ఉంది, దేవాశ్చన, చన అవ్యయం, దానికి అపి అని అర్థం. అభూత్యై అభవనాయ బ్రహ్మ సర్వభావస్య న ఈషతే న పర్యాప్తాః. వాడికి బ్రహ్మను తెలుసుకున్నాడు పైన చెప్పిన విధానంలో, బ్రహ్మను తెలుసుకున్నాడు. పైన చెప్పిన విధానం అంటే ఏమిటి? బ్రహ్మ సర్వప్రాణుల యందు ప్రవేశించి ఉన్నది, నెంబర్ వన్. బ్రహ్మకు దృష్టి, మననము ఇత్యాదులన్నీ బ్రహ్మ యొక్క మననానికి లింగములు. ఆ విధంగా బ్రహ్మ సర్వాత్మభావము అని తెలుసుకున్నాడు. తెలుసుకుంటే వాడికి ఫలం కలగకుండగా దేవతలు అడ్డుపడతారా? ఇప్పుడు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు అడ్డుపడతాడని ఎన్ని కథలు వినలేదు మీరు? ఇప్పుడు మీరు అమ్మాయి పెళ్ళి చేసుకుంటున్నారండి, అది మంచి పని కానీ మీరేం చెడ్డ పని చేయట్లేదుగా, మీరేం స్మగ్లింగ్ వ్యాపారం ఏం మొదలుపెట్టలేదు. అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నారు, దానికి దేవతలు ఎందుకు అడ్డుపడాలి? అసలు స్మగ్లింగ్ చేసేవాడికి అడ్డుపట్టలేదు, మంచి పని చేసుకుంటే దేవతలు. దేవాలయం కడతానంటే దేవుడు అడ్డుపడుతున్నాడు, క్లబ్ కడతానంటే మాత్రం అడ్డుపట్టలేదు. అలా ఇలా ఎలా అయింది? కాబట్టి ఈ దేవతలు కూడా ఎందుకు అడ్డుపడతారు? వీడు బ్రహ్మ విద్యను తెలుసుకుందాం అనుకుంటే వాళ్ళు అడ్డుపడిపోతారా? వాళ్ళు మహాశక్తిమంతులు దేవతలు. వాళ్ళు అభూత్యై అంటే, అభూతి అంటే వీడికి ఫల సిద్ధించకపోవడం. అంటే సిద్ధించకపోవడం అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానమును పొంది సర్వభావ సర్వాత్మభావమును పొందకుండా అయిపోవడం. వీడు బ్రహ్మయై సర్వాత్మభావము అవకుండా, అభవనాయ అది కలగకుండగా, దాన్నే అసిద్ధి అంటారు. అలా సిద్ధించకుండా అవడం కోసం ఈ దేవతలు మహాశక్తివంతులు అయినప్పటికీ న ఈశతే న పర్యాప్తాః, వాళ్ళు సమర్థులు కాదు. కాబట్టి ఇంద్రుడు వరుణుడు అగ్ని సమావేశమై వీడికి బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుందండి, దీనికి అడ్డుపడదాం పదండి అన్నారనుకోండి, అడ్డుపడలేరు. పోనీ మేనకని రంభని పంపిద్దాం, పోనీ వాళ్ళు ఏమైనా దాన్ని తేడా చేస్తారేమో, తేడా రాదు. బ్రహ్మజ్ఞానికి ఏ తేడా ఉండదు. మేనకని రంభని ఆ బాగున్నారా అని పలకరించి వాళ్ళకి ఓ నాలుగు మంచి మాటలు చెప్పి మించేస్తాడు, అయిపోతుంది. వాళ్ళ మీద కోప్పడేది కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ దేవతలు కూడా బ్రహ్మజ్ఞానికి అడ్డు, బ్రహ్మ విద్యాఫలమైనటువంటి సర్వాత్మభావం రాకుండా అడ్డుపడజాలరు. కిముత అన్యే, ఏమంటే దేవతలు అడ్డుపడలేరంటుంటే ఇంకా మిగతా వాళ్ళు ఏం అడ్డుపడతారు? చాలామంది ఏమంటారంటే, మేము భగవద్గీత అంతా చదివేద్దాం అనుకుంటున్నామండి, కానీ ఇంట్లో వాళ్ళు అడ్డుపడిపోతున్నారు. ఎవళ్ళు అడ్డుపడరు, దేవతలే అడ్డుపడరు, మీకు మీరే అడ్డు అంతే. బ్రహ్మ విద్యా ఫలప్రాప్తౌ విఘ్నకరణే దేవాదయః ఈశతే ఇతి కాశంక ఇత్యుచ్యతే. ఏమండి, బ్రహ్మ విద్యని ఇది ఊరికే చదివేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు బ్రహ్మని తెలుసుకున్నాడు, దాని పేరు బ్రహ్మ విద్య. దానికి ఫలం వీడికి లభిస్తుంది. ఆ ఫలం లభించకుండా విఘ్నం చేయడానికి దేవతలు సమర్థులవుతారనే అసలు శంక నీకెందుకు వచ్చింది? అలా డౌట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, ఈ గ్రహాలు అడ్డుపడతాయేమో, దేవుడు అడ్డుపడతాడేమో అనే శంక మీకు ఎందుకు వచ్చిందండి అసలు? అంటే మనిషి ఏదో ఒక శంక, కాన్ఫిడెన్స్ అనేది ఉండదు అంతే, ఏదో ఒక శంక. నేను ఒక ఆయన్ని అడిగాను, ఆయన అమ్మాయి పెళ్లి చేస్తున్నారు, ఏమండి మీరు ఎవరో ఒక అబ్బాయి, ఆ పూర్వం రోజులు అలా ఉండేవి, అమ్మాయి పెళ్లి చేయడం అంటే అదొక మహాయజ్ఞం కింద ఉండేది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ముందు పెళ్లి చేసి చూడు, తర్వాత పోనీ ఎలా అయినా ఒకటే. కాబట్టి అదొక పెద్ద ఘనకార్యం కింద ఉండేది. ఎవరో ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయిని నేను ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒక రకంగా వీళ్ళకున్న స్థితి కంటే వాళ్ళ అవతల వాళ్ళ స్థితి ఒక్కపిసరి తక్కువ. నేను మాట వరుసగా అడిగాను, ఏమంటే మనం అమ్మాయికి వివాహం చేస్తాం కదా, ఆ అమ్మాయి సుఖదుఖాలు, అమ్మాయి భోగభాగ్యాల విషయంలో
మన వంతు కర్తవ్యం ఏదైనా మిగిలి ఉంటుందా అని అడిగాను. అంటే ఏమీ మిగిలి ఉండదు. ఎవడో ఒక అయ్యను చూసి కాళ్ళు కడిగి అమ్మాయిని వాడి చేతిలో పెట్టడమే, ఇంకా ఆ తర్వాత అమ్మాయి సుఖం పొందుతుందా దుఃఖం పొందుతుందా అన్నది అమ్మాయి ప్రారంభమే తప్ప మనం కర్తలము కాము. మన కర్తవ్యం ఎంతవరకు, పెళ్లి చేసి పంపించడం వరకే. ఎందుకంటే ప్రతి జీవుడు కూడా తన కర్మఫలాన్ని తానే తెచ్చుకొస్తాడు, సుఖమైనా దుఃఖమైనా అనుభవిస్తారు తప్ప ఇంట్లో మనం చేసేది ఏమీ లేదు. ఎంతోమంది బాగా ఉద్యోగస్తుడికి పిల్లనిచ్చి భంగపాటు చెందినారు, బాగా ధనవంతుడికి ఏరి కోరి డబ్బున్నవాడికి పిల్లనిచ్చి వీడికి పిల్లనివ్వడం కంటే అడుక్కు తినేవాడికి పిల్లనిస్తే నా పిల్ల సుఖపడేది అని గుండెలు బాదుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇదంతా మన భ్రమ. దేవతలేదో అడ్డుపడతారు అని ఇది ఒక పెద్ద సమస్య. మీరు మంచి పని చేస్తుంటే దేవతలు ఎందుకు అడ్డుపడతారండి? ఎందుకు అడ్డుపడతారు? ఎందుకంటే అడ్డుపడరు. ఒకవేళ ఏదైనా తాత్కాలికంగా ఆటంకం అని మీకు అనిపించిందనుకోండి, అది ఆటంకము అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది ఒక బ్లెస్సింగ్ ఏమో. మా చిన్నప్పుడు ఒక అతను థర్డ్ ఫారం ఫెయిల్ అయ్యాడు. నా కొలీగ్ థర్డ్ ఫారం అనేవారు అప్పట్లో. వాడు ఫెయిల్ అయ్యాడు, నేను పాస్ అయ్యాను, వాడు ఫెయిల్ అయ్యాడు. ఒక పెద్ద ఆయన పిలిచారే, నువ్వు వాడిని చూసి నువ్వేమీ దుఃఖపడకరా నాన్న, వాడికి ఇంకోసారి ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ బలంగా చదువుకునేటువంటి భాగ్యం వాడికి లేదు, వాడు పోతాడు, నువ్వు చక్కగా పునాది బలంగా ఉంటుంది. ఆ థర్డ్ ఫారం పుస్తకాలు అన్నీ ఉన్నాయా, ఇచ్చేసేమో ఉన్నాయా, సరే వాటిని అట్టే పెట్టుకో, చక్కగా ఇంకోసారి చదువుకో అని. అంటే బ్రహ్మానందరెడ్డి గారు రాకముందు అలా ఉండేది. బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి ఇంక పాస్ కాకపోయినా ముందుకు తరగతిలోకి వెళ్ళిపోండి అని చెప్పాడు. అంతకుముందు అది పాస్ అయితే కానీ వెళ్ళడానికి లేదు. ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయితే మళ్ళీ సెప్టెంబర్లో పాస్ అయ్యి మళ్ళీ మార్చి దాకా ఆగి అప్పుడు జాయిన్ అవ్వాల్సి వచ్చేది. అప్పుడు మార్చి సెప్టెంబర్ అని ఉండేది. ఒక రైలుకి మార్చి సెప్టెంబర్ రైలు అని ఒక పేరు ఉండేది దానికి. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇప్పుడు సిస్టమ్స్ అంతా చాలా ఫాస్ట్ పేస్డ్. వాడు వచ్చినా రాకున్నా వాడికి బీటెక్ అని ఒక డిగ్రీ రాసి వాడి చేతిలో పెట్టి తోసేయడమే అంతే. డబ్బులు పుచ్చుకోవడం, డిగ్రీ రాసి చేయడం, పంపించేయడం. పోన్లండి, ఈ దేవతలు విఘ్నం చేస్తారు, విఘ్నం చేయగలుగుతారు. విఘ్నకరణాయ ఈషతే. ఈషతే అంటే బహువచనం. ఇష్టే ఈషాతే ఈషతే. అసలు మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మీకు విఘ్నం ఎందుకు చేస్తారు వాళ్ళు? అసలు చేసే శక్తి వాళ్ళకు ఉన్నదా, చేస్తారా అని ఇలాంటి శంకలన్నీ ఉంటాయి. దాని మీద సమాధానం చెప్తున్నారు. దేవాదీన్ ప్రతి రుణవత్వాత్మర్త్యానాం. కర్మకాండలో చెప్పారు అలాగా. ఎందుకంటే వీడికి రుణం ఉంది, వీడికి రుణం ఉంది. ఇప్పుడు మీరు నడిచి వెళ్తూ ఉంటారు, ఎవడో వచ్చి మిమ్మల్ని రోడ్డుకు అడ్డంగా నిలబెట్టి ఆపి మీ ప్రయాణాన్ని అడ్డుకుంటాడు అని మీరు అంటే ఎందుకు అడ్డుకుంటారు, ఎందుకు అడ్డుకుంటారు, ఎవరు అడ్డుకుంటారు అని మీరు అనొచ్చు. కానీ మీరు ఒకటి దగ్గర అప్పు తీసుకున్నారనుకోండి, వాడు అడ్డుకుంటాడు. ఆ సందర్భం అలాంటిది ఏమండి. కాబట్టి దేవతలకి వీడు రుణపడి ఉన్నాడు, ఋషులకు రుణపడి ఉన్నాడు, పితరులకు రుణపడి ఉన్నాడు. నేను పుట్టాను అన్నాడు అంటే వెంటనే పితరులకు రుణపడ్డాడు. ఏమండి, నాకు దేవతలు కోరిక తీర్చాలి అన్నాడు అంటే దేవతలకు రుణపడ్డాడు. అవునండి, ఋషులను ఆరాధించి నేనేదో అభివృద్ధికి వచ్చాను అన్నాడు వెంటనే ఋషులకు రుణపడ్డాడు. నేను తర్కశాస్త్ర పండితుడు అన్నాడు అంటే గౌతమ మహర్షికి రుణపడ్డాడు. నేను యోగ విద్వాంసుడను అన్నాడు అంటే పతంజలి మహర్షికి రుణపడ్డాడు. కాబట్టి నేను ఫలానా అని నువ్వు నెత్తి మీద ఒక స్టేటస్ నువ్వు వేసుకుంటే దాన్ని బట్టి రుణం వచ్చింది. ఆ రుణం ఉన్నంత వరకు వాళ్ళు వచ్చి నీకు అడ్డుపడతారు. నేను పండితుడను కాను, నేను పుట్టలేదు, నేను గిట్టబోను, నాకెవళ్ళు శ్రాద్ధాదులు చేయనక్కర్లేదు. ఎందుకంటే చచ్చిపోయిన వాడికి శ్రాద్ధం కానీ చావు లేని వాడికి శ్రాద్ధం ఏం చేస్తారు మీరు? కాబట్టి నాకెవళ్ళు శ్రాద్ధాదులు చేయక్కర్లేదు, నాకు పిల్లలు లేరు అంటే ఇంక పితృదేవతలకు నేను రుణపడి లేను. నేను ఎవళ్ళకి పుట్టలేదు, నేను పుట్టనే లేదు అసలు అంటే ఇంక నేను పితృదేవతలకి నేను రుణపడి లేను. మీరు అలా తెలుసుకోండి, మీకే రుణమూ లేదు. దేవతలు మిమ్మల్ని అడ్డుపెట్టరు, ఋషులు అడ్డుపెట్టరు, మనుషులు అడ్డుపెట్టరు. నేను పుట్టాను అనగానే గ్రహాలకి రుణపడి ఉంటారు, నక్షత్రాలకు రుణపడి ఉంటారు,
ఏదో ఇంకా దేవతలు ఉంటారు, వాళ్ళ నక్షత్రాలు అంటే దేవతలే కదా, వాళ్ళందరూ గ్రహాలన్నా దేవతలే, వీళ్ళందరికీ రుణపడి ఉంటారు. కాబట్టి రుణం అనే దాని నుంచి వచ్చింది ఈ దేవతలు అడ్డుపడతారు అన్నది. బ్రహ్మ విద్య దగ్గరికి వచ్చేప్పటికీ అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. బ్రహ్మచర్యేణ ఋషిభ్యః యజ్ఞేన దేవేభ్యః ప్రజయా పితృభ్యః ఇతిహి జాయమానమేవ ఋణవంతం పురుషం దర్శయతి శృతిః. వీడు జాయమానమేవ, వీడికి పుడుతూనే రుణంలోకి పుడతాడు. ఇప్పుడు టెక్సస్లో ఒక ఆయిల్ టైకూన్ ఒక ఆయన ఉన్నాడు, ఆయిల్ బాగా తీసి బాగా డబ్బు సంపాదించాడు, కోటీశ్వరుడు. వాళ్ళింట్లో ఓ పిల్లాడు పుట్టాడు, లేక 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 ఆయనకి 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేప్పుడు ఒక కొడుకు పుట్టాడు. ఆయన అంతకాలం బోళ్ళంత కోట్లు సంపాదించి పోగేశాడు, వాడు పుట్టాడు. వాడు పుడుతూనే అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నారంటే కోటీశ్వరుడు పుట్టినాడు అన్నారు. ఎందుకని, వాడు పుట్టగానే కోట్లకి వాడు అధికారి అయిపోయాడు ఆ పిల్లాడు, వాడికి తెలియదు ఇంకా అలాగా. అలాగే మనము మరి పుట్టాను అంటే ఉండే సమస్యలు ఎలా ఉంటాయి, జాయమానం. వీడు పుడుతూనే వీడికి 3 రుణాలు వచ్చాయి. ఇప్పుడు తండ్రి బాగా రుణగ్రస్తుడై ఉన్నాడు అనుకోండి, రుణగ్రస్తుడై ఉండగా పిల్లాడు పుడు, ఆవిడ గర్భవతి అయింది, పిల్లాడు పుట్టాడు. ఇప్పుడు వాడికి ఆస్తి వస్తుందా రుణం వస్తుందా, ఏది ఉంటే అది వస్తుంది. ఆస్తి ఉంటే ఆస్తిలో వాటా, రుణమైతే రుణంలో వాటా. తండ్రి గారి రుణంలో వాటా ఉంటుంది. పూర్వం వాళ్ళు అప్పులు తీర్చేవారు, తండ్రి చేసిన అప్పునే కొడుకులు తీర్చేవారు. అప్పు తీర్చడం ధర్మము అని అనుకునేవారు. నేను ఎరుగుదను, ఒక ఆయన తండ్రి గారు 1000 రూపాయలు అప్పు చేస్తే కొడుకులు, 3 కొడుకులు ఉద్యోగాలు చేసి నెలకి 10 రూపాయల చొప్పున సేవ్ చేసి, లేకపోతే నెలకి 1 రూపాయి చొప్పున సేవ్ చే, 25 రూపాయలు ఉద్యోగంలో ఏం సేవ్ చేస్తారు. అలాగో 1 ఏడాదిలో ఈ 1000 రూపాయల అప్పు పోగేసి 3 కొడుకులు కలిసి తీర్చి మేము కృతార్థులమైనాము అని అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వీడే తీర్చడు. ఒకవేళ వీడు పోయాడు అనుకోండి, వీడు కొడుకు తీరుస్తాడా, తీర్చడు. ఒక ఆయన 50 లక్షలు అప్పు చేశాడు, ఇక్కడ కూకట్పల్లిలో అప్పు చేసి ఇండస్ట్రీ పెట్టాడు. 50 లక్షలు అప్పు చేసి ఇండస్ట్రీ పెట్టడం ఎందుకు అంటే కోటీశ్వరుడు అవ్వడం కోసం. ఆశ గ్రీడ్, మంచిగా ఉన్నవాడు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. 50 లక్షలు అప్పు చేసి ఇండస్ట్రీ పెట్టాడు, 10 కోట్లు నష్టం వచ్చింది. అంతా మన ఇతనిలాగా, ఈ కింగ్ ఫిషర్ ఆయన ఉన్నాడు చూడండి, అలాగా విజయమాల్యాలాగా ఆయన పారిపోయాడు. విజయమాల్యా పారిపోయాడు అంటున్నారు కదా, అలాగే ఈయన కూడా పారిపోయాడు. ఎందుకంటే ఈ రుణగ్రస్తులు పట్టుకుంటారు అలాగా. అలాగే వీడిని నేను పుట్టాను అనగానే వీళ్ళందరూ, ఈ రుణం వాళ్ళందరూ వచ్చి పట్టుకుంటారు. కాబట్టి మనిషి పుట్టాడంటే వాడికి రుణాలు తప్పవు. రుణాలు ఉన్నాయంటే దేవతలకు రుణం పడ్డాడు కాబట్టి వాళ్ళు అడ్డు పెడతారు. కాబట్టి ఆ శంక సరైనదే. ఇదంతా పూర్వపక్షం నా, ఆ శంక సరైంది కాదు. ఎందుకని, అవిద్యాపగమ మాత్రత్వాత్ బ్రహ్మప్రాప్తి ఫలస్య, బ్రహ్మను పొందుట అనే ఫలము అంటే బ్రహ్మను తెలుసుకొని బ్రహ్మ వీడు అవుతాడు అంటే బ్రహ్మను పొందుతాడు. ఈ ఫలంలో కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. కొత్తగా వచ్చేది ఉంటే దేవతలు అడ్డుపడిపోతారు, అడ్డంగా అడ్డుపడిపోతారు. లేకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పూర్వం జీతం ఇచ్చేటప్పుడు ఆ క్యాష్ సెక్షన్లో జీతం క్యాష్ లెక్క పెట్టి ఇచ్చేవారు, ఆ పక్కనే నిలబడేవాడు ఈ కబూలు ఇవాళ. లోపలికి వచ్చేసి వీడు వీడి డబ్బు తర్వాత తీసుకుందాం, జీతం తర్వాత తీసుకుందామని వీడు అనుకోవడానికి వీలు లేకుండా వీడు చేపట్టుకుని తీసుకెళ్ళి తీసుకో జీతం తీసుకో అని ఆ జీతం సంతకం పెట్టి వాళ్ళు లెక్క పెట్టి 500 ఇదిగో జీతం అని వీడి చేతిలో పెట్టగానే వాడు ఆ చెయ్యి యువతలకు తీసిన వెంటనే వీడు చేపట్టుకునేవాడు. పట్టుకుని 500 వీడు తీసుకుని దాంట్లో 300 తన ఇన్స్టాల్మెంట్ పుచ్చేసుకుని 200 చేతిలో పెట్టిపోనివాడు. కాబట్టి రుణం అంటే అలా ఉంటుంది. ఏమండి, కొత్తగా పొందే ఫలమైతే అడ్డుపడిపోతారు. వీడు స్వర్గానికి వెళ్ళాలి, యజ్ఞం చేశాడు స్వర్గానికి వెళ్ళాలి, ఇంద్రుడు అడ్డుపడిపోతాడు,
ఏమని ఈ జన్మకి అక్కర్లేదు, ఇంకో ఇంకో 10 సంవత్సరాలు ఇంకో 1000 ఏళ్ల తర్వాత వీడు స్వర్గానికి వస్తాడు, వీడిని నరకానికి తోసేయండి అంటారు. ఆయన అడ్డుపడిపోతాడు, ఎందుకంటే కొత్తగా వచ్చేదానికి దేవతలు అడ్డుపడిపోతారు. బ్రహ్మ విద్య వల్ల వీడు పొందేది కొత్తగా వచ్చేది కాదుగా. ఇక్కడ చేయాల్సిందల్లా అజ్ఞానము తొలగించుట మాత్రమే. బ్రహ్మ విద్య అంటే అర్థం ఏంటి? అజ్ఞానం, జ్ఞానము. జ్ఞానం వస్తే అజ్ఞానం ఏమవుతుంది? తొలగిపోయింది. ఇప్పుడు దేవతలు అడ్డుపడతారా? ఇప్పుడు మీరు అగ్గిపుల్ల గీసి దీపం వెలిగిస్తుంటే దేవతలు అడ్డుపడతారా? ఎలా అడ్డుపడతారు? దీపం వెలిగించేశారు, చీకటి రాకుండా ఆ వెలుగు రాకుండా అడ్డుపడాలి, ఎలా అడ్డుపడతారు? కాబట్టి లోపలుండే అజ్ఞానము తొలగుటయే బ్రహ్మ విద్య అనగా. కాబట్టి దానికి ఎవళ్ళు అడ్డుపడేదేమీ లేదు. కొత్తగా వచ్చేది ఉంటే, ఇప్పుడు 4 రోజులు పనిచేసి జీతం పుచ్చుకుంటున్నాడు, ఆ జీతం కొత్తగా వస్తుంది, అప్పుడు వెళ్ళి చేపట్టుకుని అడ్డుపడచ్చు. అలాగే స్వర్గమో లేకపోతే మరో ఫలమో, మరో ఫలమో, వీడికి సంతాన ప్రాప్తి ఫలం ఉందనుకోండి, ఆ పితృదేవతలకి కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు అడ్డుపడతారు. అంచేతనే మన వాళ్ళు బతికుండగా తల్లిదండ్రులకి సేవ ఏం చేయరు, కానీ చచ్చిపోయిన తర్వాత తద్దినాలు బాగా పెడతారు. ఎందుకంటే లేకపోతే ఈ పితృదేవతలు వీళ్ళు అడ్డుపడతారేమో మన జీవితానికి అని భయంతో. కాబట్టి ఆ భయాలకి ఇక్కడ తావు లేదు, ఎందుకంటే ఇక్కడ కొత్తగా వచ్చేదేమీ లేదు. కొత్తగా వచ్చేది ఉంటే అడ్డుపడతారు, ఏమీ సందేహం లేదు. యదుక్తం బ్రహ్మప్రాప్తి ఫలం ప్రతి దేవాహ విఘ్నం కుర్యురితి అని పూర్వపక్షం. బ్రహ్మజ్ఞానం వీడికి వచ్చింది, దాని ఫలం మోక్షము. ఇప్పుడు ఆ మోక్షం రావడానికి దేవతలు అడ్డుపడతారు అని ఏదైతే చెప్పారో, తత్ర నదేవానాం విఘ్నకరణే సామర్థ్యం. ఆ విషయంలో పరిస్థితి ఏమిటంటే, బ్రహ్మ విద్యా ఫలమును అంటే మోక్షం కలగకుండా అడ్డుపడేటువంటి శక్తి దేవతలకు లేదు. కస్మాత్, ఎందువలన లేదు? విద్యాకాలానంతరితత్వాత్ బ్రహ్మప్రాప్తి ఫలస్య. చూడండి, బ్రహ్మజ్ఞానానికి ఫలానికి మధ్యలో గ్యాప్ ఉంటే వాడు వచ్చి ఆ గ్యాప్లో నిలబడతాడు. ఇప్పుడు యజ్ఞం చేస్తాడు, స్వర్గానికి వెళ్ళాలి, యజ్ఞం ఇవాళ చేస్తే స్వర్గం 10 ఏళ్ల తర్వాత వస్తుంది, ఈ మధ్యలో ఇంద్రుడు అడ్డపడతాడు కదా. వీడు లక్ష్మీయాగం చేశాడు, డబ్బు రావడం 60 నెల రోజుల తర్వాత డబ్బు రావాలి, పితృదేవతలు అడ్డుపడతారు, అలా ఉంటుంది. కాబట్టి కారణమునకు కార్యమునకు మధ్యలో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో ప్రవేశిస్తాడు ఎవడో ఒకడు. అంచేతనే చేతికి వచ్చేదాకా నమ్మకాలు ఉండవు, అలాగా చేతికి వచ్చేదాకా నమ్మకం లేదన్నట్టుగా. అలాగా అలాగంటిది ఇక్కడ లేదు. ఎందుకంటే విద్య తెలిసిన దానికి తెలియడం, తన స్వరూపము తెలియుట, దాని ఫలము మోక్షము, అది లభించుట, ఈ మధ్యలో గ్యాప్ అనేది లేదు. ఏ క్షణంలో తెలిసిందో అదే క్షణంలో వీడికి మోక్షం అంటే ఫ్రీడమ్ వచ్చేస్తుంది అదే క్షణంలో. ఇది ఎలాగంటే, అది త్రాడు పాము కాదు అని తెలిసిందండి, భయం పోవాలి, భయం పోకుండా దేవతలు అడ్డుపడగలరా? అడ్డుపడలేరు. కాదు, ఇంకో కొంతకాలం వీడికి భయం అట్టి పెడదామని దేవతలు అడ్డుపడగలరా? పడలేరు. ఎందుకని? త్రాడు అని తెలుస్తూనే ఆ తెలియడమే భయానికి అంతము, ఇంకా గ్యాప్ లేదు మధ్యలో. కాబట్టి తత్కాల సిద్ధి, అడ్డుపడేటువంటి ప్రసక్తి లేదు. కథం అది ఎలాగంటే, ఆయన దృష్టాంతం చూడండి. యథాలోకే ద్రష్టు చక్షుషః ఆలోకేన సంయోగః యత్కాలః తత్కాలే ఏవ రూపాభివ్యక్తిః. ఎంత చక్కటి దృష్టాంతం! మీరు చీకటి గదిలో నిలబడ్డారు, ఎదురుకుండా ఘటం ఉంది, మీకు ఆ ఘట రూపం తెలుస్తుందా? తెలియదు. తక్కువని స్విచ్ వేశారు, వెంటనే ఘటము నుండి ప్రకాశము వచ్చి మీ కంట్లో ఎప్పుడు పడిందో అప్పుడే మీకు ఘట జ్ఞానం కలిగిపోతుంది, ఇది ఘటము అని తెలిసిపోతుంది. దేవతలు అడ్డుపడగలరా? అక్కడ స్విచ్ వేసి లైట్ వెలిగాక మీకు ఘట జ్ఞానం కలగకుండా దేవతలు అడ్డుపడగలరా? ఇంద్రుడు, వరుణుడు
పోనీ వీళ్ళకంటే బాప్ హిరణ్యగర్భుడు బ్రహ్మదేవుడు అడ్డుపడగలడా? అడ్డుపడలేడు, ఎవళ్ళు అడ్డుపడలేరు. కాబట్టి ఆ ఘటము యొక్క ఘటము నుండి వచ్చిన ప్రకాశం మీ కంట్లో ఎప్పుడు పడిందో అప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది, ఎవళ్ళు అడ్డుపడలేరు. అలాగే బ్రహ్మ విద్య మోక్షము అలాంటిది, అసలు మధ్యలో గ్యాప్ే లేదు. ఏవం ఆత్మ విషయం విజ్ఞానం యత్కాలం తత్కాలే ఏవ తద్విషయ అజ్ఞానతిరోభావ స్యాత్. దీపం వేస్తూ దీపం వెలిగిస్తూనే చీకటి పారిపోయినట్లుగా ఏ కాలమునందు ఏ క్షణమునందు ఆత్మస్వరూపం వీడికి అనుభవానికి వచ్చిందో అదే క్షణంలో ఆత్మ గురించినటువంటి అజ్ఞానము దూరమైపోయినది. అంచేత అజ్ఞానం దూరమైపోతూనే వాడు ఆత్మస్వరూపుడుగా మిగిలిపోతాడు, అదే మోక్షము. అతో బ్రహ్మ విద్యాయాం సత్యాం అవిద్యా కార్యానుపపత్తే ప్రదీపే ఇవ తమః కార్యస్య. దీపం వెలుగుతుండగా చీకటి లోపలికి రాగలుగుతుందా? రాలేదు. చీకటి వల్ల కలిగే కనబడకుండుట అనే దోషము తమః కార్యము అది వస్తుందా? రాదు. అలాగే బ్రహ్మజ్ఞానం ఉంటూ ఉంటే అవిద్యా కార్యము అంటే అజ్ఞానం, ఇప్పుడు నేను చచ్చిపోతానేమోననే భయం ఉంటుంది, చావు భయం ఉంటుంది. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు చావు భయం ఉంటుందా? ఉండదు. బ్రహ్మజ్ఞానం కలిగింది, చావు భయం ఇంకా పోలేదు, దేవతలు అడ్డుపడుతున్నారు అని చెప్పే పరిస్థితి ఉంటుందా? ఉండదు. నేను పుట్టాను అంటే అదిగో వీడు పుట్టాడు అని దేవతలు కాసు కూర్చుంటారు. ఎరా మా సంగతి ఏమిటి, మా సంగతి ఏమిటి అంటారు పితృలు. మా సంగతి మాకు తద్దినం ఎప్పుడు పెడతావు, ఇంకా ఒడుగు అవ్వలేదు, అరే తొందరగా ఒడుగు చేయంట్రా, తద్దినం పెట్టడానికి పనికొస్తాడు. మీకు తెలుసో తెలీదో ఒక ధర్మము, వైదిక ధర్మము శ్రాద్ధం చుట్టూ తిరుగుతుంది. అంచేతనే ఈనాటికి కూడా ధర్మం ఏం మిగిలిందంటే శ్రాద్ధాల రూపంగా ఏముందో అది, శ్రాద్ధం పెట్టడం ఒక ధర్మం. వీడు సంవత్సరంలో ఒకసారి శ్రాద్ధం ఒకటి పెడతాడు, ఏమండి, తర్వాత సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళి వస్తాడు. ఇదే వీడి ధర్మం, వీడు చేసే ధర్మం ఈ రెండే, ఇంకేమీ లేదు. అందుకంటే ఇంకే ధర్మం, మిగతాప్పుడు సిగరెట్ కలుచుకుంటూ ఏది కావాల్సిందే చేస్తూ ఉంటాడు. సంవత్సరంలో ఒకసారి తిరుపతి, వేసవి కాలంలో పిల్లలకి సెలవు ఉన్నప్పుడు తిరుపతి, తర్వాత సంవత్సరానికి ఒకసారి తద్దినం. అది అన్నగారు ఉంటే అన్నగారు పెట్టుకుంటాడు, మనం వెనకాల ఉండడమే అంతే. అలాగే ఏదో ఇలా తయారు చేసి పెట్టారు, ఆ ధర్మాన్ని అలా తయారు చేసి పెట్టారు. దాంట్లో ఉండి పాయింట్ ఏదో ఉంటుంది, నేను ఐ డోంట్ సే ఇట్ ఈజ్ ఆల్ టుగెదర్ అంటే ధర్మాన్ని బాగా కుంచించి చేసి దాన్ని గురించి చెప్పుకోవాలంటే కూడా సిగ్గు వేసేట్లాగా తయారు చేసి పెట్టారు. ఈ వైదికులు అలా తయారు చేసి పెట్టారు, సామాన్య ధర్మానికి తిలోదకాలు ఇచ్చేసి ఈ విశేష ధర్మాలని పట్టుకోవడం. ఆ విశేష ధర్మాలన్నీ జారిపోయి 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 ఇప్పుడు ఇంకేం మిగిలిందంటే తిరుపతి వెళ్ళి రావడమును శ్రాద్ధం పెట్టడం మిగిలాయి. ఈ రెండో ధర్మాలు వీడు చేస్తాడంతే. వీడు పంచి ఎప్పుడు కడతాడంటే సంవత్సరానికి రెండు సార్లు పంచి కడతాడు, తిరుపతిలో ఒకసారి కడతాడు, తద్దినం పెట్టిన రోజున ఒకసారి కడతాడు, అంతే. అలాగా కాబట్టి బ్రహ్మ విద్య ఉంటూ ఉంటే అవిద్యా కార్యము, అవిద్యా కార్యం ఏమిటి, నేను పుట్టాను, నేను చచ్చిపోతాను, చావు భయము, వీళ్ళకి ఏమవుతుందో వాళ్ళకేమవుతుందో ఏదో ఒకటి అవుతుంది. మీరు అనుకున్నదైతే అవ్వదు, మీరు అనుకున్నది అవ్వదు. మీరు అనుకున్నది ఏమైందో చెప్పండి నాకు. అంటే కాదండి, మే నెలలో ఎండలు కాసాయి, జూన్ నెలలో వర్షాలు పడ్డాయని చెప్పాలి మీరు. మేము అలా అనుకున్నాం అది అయిందని చెప్పాలి. ఈ జాతకాల వాళ్ళు అలాగే ఉంటుంది, పంచాంగ ఫలము అంటాడు. పంచాంగ ఫలంలో ఈ ఏడాది ఎండలు బాగా కాస్తాయి, ఆ తర్వాత వర్షాలు పడతాయి, ఏవిడి తలకాయ ఫలం. ఇలా తయారయ్యారు శాస్త్రాలను అన్నింటినీ ఆ అపహాస్యము చేయదగ్గ స్థితికి పట్టుకొచ్చారు. అంటే ఆ శాస్త్రంలో ఉండే సారమంతా పోయి అంతా కూడా ఇది పిప్పి పిప్పి మిగిలింది.
అది. ఎనీవే, కారణం ఏంటంటే సైంటిఫిక్ స్పిరిట్ లేకపోవడం వల్ల వచ్చిన పెద్ద సమస్య. అదేవిధంగా తత్ కేన కస్య విఘ్నం కుర్యుర్దేవాహ తత్, దేర్ ఫోర్ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా వాడికి ఆ మోక్షానికి అడ్డు ఎవడు ఏ దేవత అడ్డుపడతాడు, ఎలా అడ్డుపడతాడు, దేంతో అడ్డుపడతాడు? కాబట్టి దేవతలు అడ్డుపడేది ఏమీ లేదు. పైగా యత్ర ఆత్మత్వమేవ దేవానాం బ్రహ్మవిదః, ఇంక ఫైనల్ ఆర్గ్యుమెంట్, వీడి ఆత్మ ఈ బ్రహ్మవేత్త యొక్క ఆత్మ దేవతల ఆత్మయే. ఇంద్రుడు నాకు అడ్డుపడ ఎందుకు అడ్డుపడతాడు, నా ఆత్మ ఇంద్రుడు ఆత్మ ఒకటే. ఓ మహా ఒక బ్రహ్మవేత్త అడవిదారిని నడిచి వెళ్తున్నాడు, వెళ్తుంటే ఓ బ్రహ్మరాక్షసి, ఇంతకాలానికి ఓ మనిషి దొరికాడు, మనిషి మాంసం తిని చాలా కాలం అయిపోయింది, ఆకలిగా ఉంది, ఇప్పుడు నిన్ను విరుచుకు తినేస్తాను, విరుచుకు తింటాను రా అంటో ఆ బ్రహ్మరాక్షసి వీడి ముందు కనబడింది. భయపడదామనుకున్నాడు, భయం వేయలేదు. ఎందుకు భయపడదాం అనుకున్నాడు కానీ భయం వేయలేదు. ఎందుకు భయం వేయలేదు? ఆత్మ ఒక్కటియే, ఈ బ్రహ్మరాక్షసి ఆత్మ నా ఆత్మ ఒక్కటే. బ్రహ్మరాక్షసి ఆశ్చర్యపడింది, నీకు భయం లేదా అని. భయం లేదన్నాడు. ఎందుకని? నీ ఆత్మ నా ఆత్మ ఒకటే, ఇదేమిట్రా ఆత్మ అంటే అదేమిట్రా అని అడిగింది. కూర్చో చెప్తా. ఎనీవే, లాంగ్ స్టోరీ షార్ట్, సో ఈయన ఆత్మస్వరూపాన్ని బోధిస్తాడో అది తెలుసుకుని కృతార్థమవుతుంది. ఇంద్రుడు బ్రహ్మజ్ఞానికి నీకు అడ్డుపడతాను, ఇలారా అసలు నువ్వు నా ఆత్మస్వరూపుడు, నీ ఆత్మ నా ఆత్మ ఒకటే అది తెలుసుకునేడు, నాకు నువ్వేమిటి అడ్డుపడేది అని ఇంద్రుడిని రెండు చీవాట్లు వేసి పంపించవచ్చు. ఇంద్రుడు జ్ఞాని అంటే వైదిక ఇంద్రుడు జ్ఞాని, పౌరాణిక ఇంద్రుడైతే ఎందుకు నీకు ఈ వెర్రివేషాలు? బ్రహ్మజ్ఞానం ఆత్మస్వరూపం తెలుసుకో, నువ్వు నాకేమిటి అడ్డుపడేది, నేను నీ ఆత్మనై ఉన్నాను, నీ ఆత్మకు నువ్వు అడ్డుపడలేవు కదా అని రెండు చీవాట్లు వేసి పంపించవచ్చు. కాబట్టి బ్రహ్మవేత్తకు అడ్డుపడేటువంటి ప్రసక్తి లేదు. తదే తదాహ ఆ ఈ విషయాన్ని మంత్రం చెప్తోంది. ఏమని చెప్తోంది? ఆత్మా హ్యేషాగుం సభవతి. సహ అంటే బ్రహ్మవేత్త, యషాం ఈ దేవతలకి ఆత్మాగుచున్నాడు. ఇది మనం కొన్ని క్లాసులు పెట్టుకుంటే కానీ అవదు. 15వ పేజీ ఉంది, ఇంకా 16 అవ్వాలి. ఓహో, 16లో ఉన్నాము, ఇంకా 17 అవ్వాలి. 18 కూడా కొద్దిగా ఉంది. కాబట్టి 31వ తారీఖు సోమవారం అయింది, ఆగస్ట్ జూలై ఆ రోజు. అది మనం ఇక్కడికి ఒక కొలిక్కు వచ్చింది, మంచి టాపిక్ సెటిల్ చేసేసాము, ఇంకేదో కొన్ని విషయాలు, సరళమైన విషయాలు మిగిలి ఉన్నాయి. అదే జూలై 31వ తారీఖుని దాన్ని ముందుకు తీసుకువెళ్దాము. ఓం పూర్ణమద పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమృతచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేదావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.